మూడవ అధ్యాయము మూడవ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. మొదటి యోహాను రాస్తా వచ్చిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఎవ్రీవన్ హూ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ జస్ట్ యాజ్ హీఈస్ ప్యూర్. దాదాపు 5 దినాల నుంచి ఇదే వచనాన్ని మనం చదువుతానే వస్తూ ఉంటున్నాం. కనుక మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడకుండా చెప్దాం. మొదటి యోహాను 3:3. అబ్బా, ఫస్ట్ చదివేసుకున్న తర్వాత పైకి చూస్తున్నారు, చాలా తెలివి. ఒక నా వెనకాల ఉంది కదా, ఓకే, అలా పైకి చూడండి, కళ్ళు మూసుకోండి, కలిసి చెప్దాం. Therefore, he who has this hope in him purifies himself just as he is pure. కొంతమంది కళ్ళు మూసుకోమంటే రెండు కళ్ళు తెరుస్తున్నాయి. సరే, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఈ ప్రశ్నలకి జవాబు ఉదయకాలం అన్నోళ్ళతో నేనే అన్నాను, కానీ అన్న తర్వాత మిమ్మల్ని చూస్తుంటే వెనకాల నుంచి భయం వేస్తుంది. బాబోయ్, ఎగ్జామ్లు మానేసి ఎంతకాలం అయిపోయింది, ఈరోజు వీళ్ళని ఆడేసుకుంటారు అని చాలా భయం వేస్తూ ఉండే. ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి ప్రయత్నించకమునుపు ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా చెప్తా. అంటే ప్రశ్నలకి జవాబు ఇవ్వకమునుపు, బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్, మొట్టమొదటిది ప్రశ్నకి, కొన్ని ప్రశ్నలకి జవాబులు నిలబడ్డ నాకు తెలియదు. స్ట్రైట్గా చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ మీలాగా నేను చదువుకున్నాడిని కాదు, మీలాగా నాకు భక్తి లేదు, మీ అంత స్మార్ట్ కాదు కాబట్టి, నాకు మీ అంత తెలివి లేదు కాబట్టి నేను చాలా లిమిటెడ్ బీయింగ్, ఏ తెలితే అవి చెప్తాను, ఏ తెలియదో అది స్ట్రైట్గా చెప్తా తెలియదు అని. కానీ నాకు తెలియదు అన్నంత మాత్రాన్న అసలు దీనికి ఆన్సరే లేదు అనుకోవద్దు. నాకు తెలియదు కానీ దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, వాళ్ళ ప్రశ్నకి జవాబు ఆన్సర్ చేయలేడు అనుకో, అసలు ఆన్సరే లేదు, నేను ఎంత మేధావి అనుకుంటారు. నేను మ్యాథ్స్ ఎగ్జామ్, అంటే నేను ముందు ఈ సాక్షులు చెప్పా కదా, నేను యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించమునుపు కాపీలు కొట్టేవాడిని. ఓ దినాన లెక్కల పరీక్షకి సైన్స్ బుక్ తీసుకెళ్ళా, తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఏం రాయాలి అర్థం కావట్లేదు. క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, అర్థమైపోయింది సైన్స్ బుక్ అని. ఇంకా సీరియస్గా ఏదో నిజంగా కరెక్ట్ రాస్తున్నట్టే సీరియస్గా రాసేస్తా ఉన్నా, ఏదేదో రాసేసుకుంటున్నా నేను, అది నాకే అర్థం అవుతుంది. మా టీచర్, మా మ్యాథ్స్ టీచర్ ఇన్విజిలేటర్గా తిరుగుతూ ఉన్నారు, చూస్తూ చూస్తూ నా పేపర్ చూశారు, చూసాం చాలా షాక్, అలా నిలబడి మొత్తం చదువుతూ ఉంది, ఆమెకేం అర్థం కావట్లే, మళ్ళీ చదువుతుంది, ఆమెకేం అర్థం కావట్లే, నాకే సరిగ్గా అర్థం కావట్లేదు, ఆమె అర్థం, ఇంకా మళ్ళీ చదువుతూ ఉంది. చదివితే తర్వాత ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ అందరికి ఏమన్నా తెలుసా, అరే నేను ఏ రేంజ్లో రాశానంటే మన మ్యాథ్స్ టీచర్కే అర్థం కాదురా, ఆ రేంజ్లో రాశాను ఎగ్జామ్. కాబట్టి మనిషి జవాబు ఇవ్వకపోవచ్చు, బైబిల్లో ప్రతిదానికి జవాబు ఉంది, దేవుడి దగ్గర ప్రతిదానికి జవాబు ఉంది. ఇది మొట్టమొదటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనిషి దగ్గర ప్రతి జవాబుకి ప్రతి ప్రశ్నకి జవాబు దొరకదు, అది దేవుడి దగ్గర బైబిల్ దగ్గర దొరుకుతుంది. కాబట్టి నేను దీనుడుగా ఒప్పుకుంటున్నాను, నా దగ్గర అన్ని ప్రశ్నలు జవాబు లేదు. రెండవది ప్రశ్నలు అడుగు అని అనగానే మనకు ఒక సైకాలజీ ఏంటంటే, మనకి నచ్చిన ఆన్సర్ దొరికే వరకు ఆ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాం. అంటే ఉదాహరణకి ఒకవేళ ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయిని ప్రేమించాడనుకో, పడుంటాయి ఇలాంటివి నాకు తెలుసుగా, ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయిని ప్రేమించాడనుకో, అది ఏం రాస్తాడంటే లవ్ మ్యారేజ్ కరెక్టా అని రాస్తాడు. ఇప్పుడు నేను తప్పు అన్నాను అనుకో, అన్న కరెక్ట్గా చెప్పలే అంటాడు, మళ్ళీ ఇంకో దగ్గర రాస్తాడు, ఇంకో దగ్గర రాస్తాడు, అలా రాస్తానే ఉంటాడు. ఎప్పటివరకు రాస్తాడు తెలుసా, ఎవడో ఒక మహానుభావుడు తగులుతాడు, వాడు లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటాడు, అప్పా దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటాడు. అంటే ఇచ్చిన ఆన్సర్ తీసుకోరు, వీళ్ళు ఆల్రెడీ ఒక ఆన్సర్ డిసైడ్ అయిపోయి ఉంటారు కదా, ఆన్సర్ దొరికే వరకు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఇచ్చే ఆన్సర్ తీసుకోండి, మీకు దొరికే ఆన్సర్ వచ్చే వరకు ఎత్తకొద్దు. మూడోది ప్రశ్నలు రాయనంగానే కొన్ని మీకు అవసరం లేనివి, అసలు అవసరమే లేని ప్రశ్నలు కొన్ని దగ్గర అడిగితే ప్రశ్నలు రాయండి, అంటే సైతాన్ని మార్మన్స్ పొందితే ఏమవుద్దన్నా, ఏమవుద్ది, మందిరంలో నీ పక్కన కూర్చుంటాడు వచ్చి
ఇంకోడు ఇంకోడు ఏం రాస్తాడంటే, కయ్యే భార్య ఎక్కడి నుంచి వచ్చి ఏ రిసెప్షన్ పెడతావా, ఇతే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వద్దు, నీకేం అవసరమో నీ బాధ ఏంటో అది రాసుకో అంతేగాని వాళ్ళకి ఆడవచ్చు వీళ్ళకి అవన్నీ నీకెందుకు. ఆ తర్వాత ప్రశ్నలకి జవాబు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. కాబట్టి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం లాగా చెప్తా వచ్చు. కనుక ఒక్కొక్క ప్రశ్న తమ్ముడు చదువుతాడు, ఆ తర్వాత దానికి జవాబు సమయ పరిధిలో చూసుకోవడానికి ప్రయత్నించి, చాలా ఉన్నాయి అన్నిటికీ జవాబులు ఇవ్వలేమేమో, ఎన్ని వీలవుతే అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మనసులో నా కోసం ప్లాన్ చేసుకుంటాను, భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంది. లేవియా కాండము 13:47-49, వస్త్రముల మీదను తోలు వస్తువుల మీదను పొడలు మచ్చలు కుష్టము ఎలా వచ్చును. లేవి కాండము ఇంగ్లీష్ లో చదువుతా ఉంటున్నాను. ఇఫ్ ఎనీ క్లోథింగ్ ఈస్ కంటామినేటెడ్ విత్ మైల్డ్యూ, ఎనీ వులన్ ఆర్ లినెన్ క్లోథింగ్, ఎనీ వోవెన్ ఆర్ నిటెడ్ మెటీరియల్ ఆఫ్ లినెన్ ఆర్ వూల్, ఎనీ లెదర్ ఆర్ ఎనీథింగ్ మేడ్ ఆఫ్ లెదర్, అండ్ ఇఫ్ ద కంటామినేషన్ ఇన్ ద క్లోథింగ్ ఆర్ లెదర్ ఆర్ వోవెన్ or knitted material or any leather article is greenish or reddish, it is a spreading mildew and must be shown to the priest. ee prashna rasna vallaki leather company unnattundi, leather dukanam unnattundi, paapam belt ki ela avutadi ani raaskuntaru. metiki bible em cheptundi telsa, if it is an infectious mildew, infection anedi ela vastadi, samaninga infection anedi ela vastadi, ela vastadante vaatavarana marpulu batti vastadi, lekapothe pakkana వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఈయన కాదు పక్కన వాళ్ళ దగ్గర నుంచి అంటుగా వస్తుంది. అంటే అలాంటి వస్తువు పక్కనే పెడితే ఆ వస్తువు నుంచి అంటుకుంటారు. కాబట్టి కంటామినేటింగ్ డిసీజ్, రెండు స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్, మూడోది ఎన్వైరన్మెంట్ బట్టి. కాబట్టి ఈ మూడు మొట్టమొదటిది, దీని లోపల క్వాలిటీ లేకపోతే, క్వాలిటీ లేకపోతే ఈ యొక్క మైల్డ్యూ ఈ పొడ అనేది ఆరంభమవుతూ ఉంటుంది, దాంట్లో నాణ్యత లేకపోతే. రెండవది, ఈ పొడ కలిగిన వాటితో దీన్ని కలిపి పెట్టామంటే దీనికి అంటుకుంటుంది. మూడవది వాతావరణం నుంచి వస్తుంది. కాబట్టి ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా ఈ మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం నాణ్యత లేకుండా బతికామనుకో, ఈ పొడ లాంటి రోగాలు మనకు కూడా సోకుతాయి. నాణ్యతగా బ్రతకాలి. ఎలా? మనం ఉదయకాలం బైబిల్ స్టడీలో వింటాం, పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం బట్టి. ఏరోడైనమిక్స్ ప్రిన్సిపల్ గురించి అన్న చెప్పారు, ఫ్లైట్ ఏరోడైనమిక్స్ ప్రిన్సిపల్ బట్టి గాల్లో ఎగురుతూ ఉంటుంది. అది గాల్లో ఎగిరేటప్పుడు గ్రావిటీ లాగుతుందా లేదా? లాగుతా ఉంటుందో రాదా? లాగుతూ ఉంటుంది, కానీ దాన్ని అధికమిస్తుంది. అంటే నాణ్యత కలిగి పోతూ ఉంటుంది. ఒకవేళ మధ్యలోకి వెళ్ళిపోయిన పెట్రోల్ అయిపోయింది అనుకో, అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏరోడైనమిక్స్ ప్రిన్సిపల్ కంటే ఈ గ్రావిటీ ప్రిన్సిపల్ ఎక్కువ పనిచేస్తుంది. అలానే నాణ్యత అనేది ఎప్పుడైతే తగ్గుద్దో రోగం అనేది పెరుగుతుంది. రెండోది, రోగగ్రస్తులతో పాటు తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నావు, అంటే నువ్వు మార్మల్స్ పొందావు, కానీ సినిమాలకు వెళ్ళే వాళ్ళతో తిరుగుతూ ఉన్నావు అనుకో, నెమ్మదిగా వాళ్ళ రోగం నీకు కూడా అంటుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది అదే కదా, అది విని నెమ్మదిగా ఆశ కోరిక నీలో కూడా పుట్టి నువ్వు కూడా పడిపోతా ఉంటావు. అందుకనే మీరు గమనించారో లేదో, ఈ గొర్రెలు మేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి శబ్దాలు చేస్తారంటే పొంగ పొంగు గొర్రెల్లాగే శబ్దం చేస్తూ ఉంటారు. ఓ దినాన్న ఒకళ్ళు చైల్డ్ డెడికేషన్ కోసం నన్ను పిలిస్తే, భార్యాభర్తలు యవనస్తులు చాలా చక్కగా ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను చైల్డ్ డెడికేషన్కి, అంటే ఆ బాబుకి పేరు పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తా వచ్చారు. ఇంటికి వెళ్తా వచ్చిన తర్వాత వాళ్ళు బాబుని నా చేతిలో పెట్టారు. ఆ బాబుని నా చేతిలో పెట్టగానే, అంటే ఆ మాట అన్నది నన్ను క్షమించండి, అంటే నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, ఆ బాబుని చేతిలో పెట్టగానే కోతి లేకుండా, ఏంట్రా బాబు వీడు
అని అనిపించింది. కోతి వినపడలేదా? కోతి లాగున్నాడు ఏంట్రా బాబు అని అనిపించింది. అసలు అనకూడదు దేవుని సృష్టి అని చెప్పి చాలా ఏంటబ్బా ఇట్లున్నాడు, అమ్మ ఇంత బాగుంది, నాన్న ఇంత బాగున్నాడు, ఈయన ఎందుకు ఇట్లున్నాడు అని చెప్పి చాలా ఆలోచిస్తూ వచ్చారు. చివరికి మీటింగ్ అంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అన్న ఇక్కడ కూర్చోండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళారు. ఆ బెడ్రూమ్లో కూర్చొని ఎదురు చూస్తే ఓ పెద్ద కోతి బొమ్మ ఉంది. ఓహో అక్క తొమ్మిదిన్నెళ్ళు ఇదే చూసిందేమో అని అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఎవరితో తిరుగుతే నీకు తెలియకుండా నైజాలు వస్తాయి. మూడవది వాతావరణం. వాతావరణం బాగుండాలి కాబట్టి నువ్వు మంచి వాతావరణం మందిరం ఇలాంటి, అందుకనే ఆ మొక్కల గురించి రాస్తా, దేవుని బల్ల మందిరంలో నాటబడిన లేక బల్ల చుట్టూ నాటబడిన, అడవిలో నాటబడిన ఒలివ చెట్ల బల్ల చుట్టూ, కాబట్టి ఈ పొడ రోగం అందుకని వస్తుంది. మార్క్ సువార్త 9:1, మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను అంకుల్ పైన చెప్పబడిన వాక్యంలో అక్కడ నిలిచి ఉన్న వారెవరు ఒకవేళ శిష్యులైతే వారు ఎలా మరణం పొందారో బైబిల్లో వ్రాయబడినది కదా, బైబిల్లో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు కదా. కాబట్టి దేవుడు చెప్పిన మాట నిజమే. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ బ్రతికి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు, ఎలా జీవిస్తున్నట్టు అసలు వాళ్ళు ఉన్నారా లేదా? ఒకవేళ ఉంటే వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. శిష్యుల మీద పిహెచ్డి చేసే క్యాండిడేట్ రాసిన జవాబు ఇది, ఆ ప్రశ్న ఇది. మెటుకి ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే ప్రియుడ రెండు విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము పరలోక రాజ్యం, ఈ రెండు ఒకటి కాదు, వేరు వేరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యము అని అంటే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, పరలోక రాజ్యం. దేవుని రాజ్యము అని అంటే ఈ భూమి మీద యేసు ప్రభువు ప్రార్థన చేశారు మత్తయిలో, ఏమని, పరలోకమందు నీ చిత్తం జరుగు ప్రకారం భూమి మీద నీ చిత్తం జరుగునుగాక. అంటే పరలోకంలో దేవుడు ఎలా ఏలుతా ఉంటున్నాడో భూమి మీద కూడా అలా ఏలుతా ఉంటున్నాడు. దేవుని చిత్తం, దేవుని సంపూర్తి ఉద్దేశము ఈ భూమి మీద జరగడమే ఆయన యొక్క రాజ్యం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం అనగానే పరలోకం కాదు. చాలాసార్లు చాలా మంది పొరపాటు చేస్తారు, పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యము అని అంటున్నారు, పరలోక రాజ్యం కాదు దేవుని రాజ్యము అని. అంటే ఎప్పుడొచ్చింది, ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో యేసు ప్రభు వారి సువార్త పూర్తవుతా వచ్చిందో అప్పుడు అపోస్తుల కార్యాల్లో చాలా మంది యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి చాలా బలంగా దేవుని రాజ్యం స్థాపించబడతా వచ్చింది. అప్పుడు అనేకులు సంఘంలోనికి చేర్చబడి, ఏంటి సంఘము, దేవుని రాజ్యం. పరలోక రాజ్యం కానిది దేవుని రాజ్యం. ఇదే సంఘం ఎప్పుడైతే ఎత్తబడతాదో అది పరలోక రాజ్యం అయిపోద్ది. కాబట్టి దీంట్లో ఏం అనుమానం లేదంటే ఈ శిష్యులు బ్రతికుండంగానే అపోస్తుల కార్యం జరిగింది, ఈ శిష్యులు బ్రతికుండంగానే సంఘం ఆరంభమైంది, ఈ శిష్యులు బ్రతికుండంగానే 3,000 మంది 5,000 మంది రక్షించబడతా వచ్చారు. కాబట్టి దీంట్లో అనుమానం ఏమి లేదు. దాని తర్వాత ఇంకా కొంతమంది ఏమంటారంటే యోహాను 21 పట్టుకొని ఏమంటారంటే యోహాను ఇంకా బతుకున్నాడు, అంటే ఎప్పుడైతే పేతురు వస్తా ఉంటాడు యోహాను రమ్మంటే ప్రభు ఈయన సంగతి నీకెందుకు ఆయన బతుకుంటే అని అంటాడు. అంటే అప్పుడు ఆ యోహాన్ తన పత్రికలో ఆయన రాసుకుంటాడు ఏమనంటే, చాలా మంది అనుకున్నారు ఈ శిష్యుడు ఇంకా బతుకుంటాడు అని అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు అని యోహాన్ రాస్తాడు. అంటే నాకు మరణం లేదని రాయట్లేదు, నేను చచ్చిపోతాను కానీ జనం అట్లా అనుకుంటున్నారని రాశాడు. కాబట్టి శిష్యులు ఎవరూ బ్రతికి లేరు, 12 మంది శిష్యులు చనిపోతా వచ్చారు, దేవుని పనిచేశారు వాళ్ళు ప్రభుతో పాటు ఉంటా వచ్చారు. విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా? మత్తయి సువార్త 21:1 ప్రకారం శనివారము విశ్రాంతి దినము అని ఉంది కదా. ఆదికాండము 1:26 ప్రకారం దేవుడు ఒక్కడే కదా, మరియు ఈ వచనం ప్రకారం మన స్వరూపము మన పోలిక అని రాసి ఉంది. ఈ విషయం అర్థం కావడం లేదు. కయీను భార్య యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్పానా? సరే ఒక్కొక్క ప్రశ్న చదువుతాము. ఫస్ట్ క్వశ్చన్, మొదటిది విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా? మీరు ఎప్పుడు వండుకుంటే అది మీకు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలీలకి శనివారం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పదాజ్ఞల్లో ఏం చెప్పారంటే 6 దినములు మీరు కష్టించి పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం.
యేసు దేవుడు ఎప్పుడైతే భూమిని తయారు చేస్తా వచ్చాడు, ఆరు దినములు భూమిని తయారు చేశాడు, ఏడవ రోజు విశ్రాంతి పొందాడు. అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించేవాళ్ళు? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండేవాళ్ళు, వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ఆచరించేవాళ్ళు. కాబట్టి శనివారం అనేది విశ్రాంతి దినం. సబ్బాత్ అంటే శనివారం, ఆదివారం కాదు, సబ్బాత్ అంటే శనివారము. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, మరి శనివారం అయితే మనకు ఆదివారం వర్షిప్ ఎందుకు పెడుతున్నారు? శనివారం పెట్టాలి కదా. ఇది సెవెంత్ డే అడ్వెంటిస్టుల బ్రాండ్ క్వశ్చన్. ఇది ఏంటంటే, ఇది శనివారం దేవుడిని ఆరాధించాలి, ఆదివారము కాదు. బైబిల్ చెప్తుంది ఆయన నిత్యము ఆరాధించాలి. శని కాదు, ఆది కాదు, శుక్రు కాదు, సోమ కాదు, గురువు కాదు, రాత్రి కాదు, పొద్దున్న కాదు, మధ్యాహ్నం కాదు, మేల్కొన్నప్పుడు కాదు, పండుకున్నప్పుడు కాదు, నడుస్తున్నప్పుడు కాదు, కూర్చున్నప్పుడు కాదు, నిత్యమైన స్తుతించడం మన పని. అయితే ఇది ఇస్రాయల్ సబ్బాతు, ఓన్లీ ఇస్రాయల్ వాళ్ళకి, బయట వాళ్ళకి కాదు. ఇప్పుడు మనం సున్నతి చేయించుకోం, మనం బల్లులు అర్పించాం, మనం పస్కా బలి చేయము, మనం పూరిం పండుగ చేయము, మనం గుడారాల పండుగ చేయము, మనం బలిపీఠాలకు వెళ్ళాం, ఇవన్నీ మనం చేయనప్పుడు సబ్బాత్ ఎందుకు వస్తుంది? సబ్బాత్ కూడా మనం చేయని అవసరం లేదు. సబ్బాత్తో మనకు పని లేదు. మనకు మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి లేవు, అన్ని రోజులు ఒకటే. కాబట్టి మనము ఆదివారం సెలవు దినం గనక ఆరాధన భారతదేశంలో ఆదివారం చేస్తాం. ఆదివారం చేయాలా, శుక్రవారం చేయాలంటే నువ్వు గల్ఫ్ లో ఉంటే శుక్రవారం చేసుకో, హైదరాబాద్ లో ఉంటే, లేకపోతే భారతదేశంలో ఉంటే ఆదివారం చేసుకో. నువ్వు ఒకవేళ పొరపాటున ఇస్రాయల్ పోయావనుకో, అది శనివారం చేసుకో. దాంట్లో ఏం పొరపాట్లేదు. ప్రభుని ఆరాధించడం ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు. శనివారం సబ్బాతు మనకు కాదు, నువ్వు ఇస్రాయలీయుడు కాదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇస్రాయలీలు కూర్చుంటే మీరు శనివారమే చేసుకోండి. రెండోది ఆది కాండం 1:26 ప్రకారం దేవుడు ఒక్కడే కదా, మరియు ఈ వచనం ప్రకారం మన స్వరూపము మన పోలిక అని రాసి ఉంది, ఈ విషయము అర్థం కావడం లేదు. ఇక్కడ మన స్వరూపము అంటే దేవుడు ఒక్కడే కదా, అంటే దేవుడు ఒక్కడే. ఈ ట్రినిటీ అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు. ట్రినిటీ అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు, నాకు అంతకంటే అర్థం కాదు. ఈ త్రిత్వము ఒకళ్ళు ఎట్లవుతారు, ఒకళ్ళు త్రిత్వం ఎట్లవుతారు, సింపుల్ థింగ్ చెప్తారు. చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక మ్యాథమెటికల్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే 1 బాటిల్ + 2 బాటిల్, థర్డ్ బాటిల్ లేదు, థర్డ్ బాటిల్ అనుకుందాం, 3 బాటిల్ వచ్చేసింది, 3 బాటిల్, ఇది 3 బాటిల్స్. మనం ఏమంటామంటే ఈ 1, 2, 3 దీన్ని కలిపితే 1 బాటిల్ ఎట్లవుద్ది అని అంటారు. ప్రీడా, ఇది ఫైనైట్ అండి, ఇది పరిమితి కలిగింది. దేవుడు ఆత్మస్వరూపి అంటే పరిమితి లేనివాడు, పరిమితి లేనివాడు అంటే ఇన్ఫైనైట్ గాడ్. ఇప్పుడు ఇన్ఫినిటీకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏమన్నా పనిచేస్తాయా? ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ, ఇది మ్యాథమెటిక్స్ ఆఫ్ గాడ్ అంటే ఇది. ఏంటంటే మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఫైనైట్ బీయింగ్స్, మనం పరిమితి కలిగిన వాళ్ళం కాబట్టి మనకు అర్థం కాదు. అయితే దేవుడు పరిమితి లేని దేవుడు కాబట్టి ఆయనకి మ్యాథమెటిక్స్ అర్థమవుతారు, కానీ మ్యాథమెటిక్స్ ఆయన అర్థం కాదు. ఆ తర్వాత దేవుడు మనస్వరూపం. మనస్వరూపం అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడాడంటే తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు లోపల మాట్లాడుకుంటున్న మాట అది. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకని ఉదయకాలం మన బైబిల్ స్టడీలో చూస్తా వచ్చా, మనకి దేహము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. మన స్వరూపం అంటే మన ముగ్గురు స్వరూపాలు వీళ్ళకి ఇద్దాము, ఆత్మ, ప్రాణము, దేహము. అది దాని అర్థము. మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున. కయ్యేను భార్య యొక్క తల్లిదండ్రులు ఎవరు? కయ్యేను భార్య యొక్క తల్లిదండ్రులు కయ్యేను వల్ల అత్త, మామ. ఏమన్నా తప్పైతే చెప్పండి. దేవుడు సాతానును ఇంకా ఎందుకు బ్రతికించెను? వాడికి సావులేదు. ఆహా, ఆత్మ కదా, నిజం ఆత్మ కదా, చావులేదు. ప్రియ, దేవుని గొప్పతనం మంచితనం ఏంటి తెలుసా? ద బ్యూటీ ఆఫ్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ ఏంటంటే, ఒకసారి ఇచ్చాడంటే తీసుకోడు. మనలాగా పీసినారోడు అనుకున్నారా? మనలాగా అంటే నీకు ఇది ఇచ్చాడు, నువ్వు బాబా అతను లాగేసుకుంటా కాదు,
దేవుడు ఒకసారి ఇచ్చాడంటే హిస్ గిఫ్ట్స్ అండ్ హిస్ కాల్ ఈస్ ఇర్రివోకబుల్ అని బైబిల్ చెప్తాడు. ఆయన పిలుపు, ఆయన ఆయన ఈవులు అవి తిరిగి తీసుకోడంట. ఒకసారి ఇచ్చాడంటే ఇచ్చేస్తాడు. సైతాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే సింపుల్ థింగ్, వాడికి చావు లేదు. వాడు ఆత్మ, పీస్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద పీస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క నిత్యత్వము ఆత్మలో ఉంటుంది. కాబట్టి వీడు నిత్యవాసి, వీడు నిత్యవాసి, అందుకనే వీడికి అంతం లేదు. రెండవది, సైతాన్ ఇంకా ఎందుకున్నాడు? బంధించబడక, వాడు చావు అయితే లేదు పక్కన పెడదాం, బంధించబడకుండా ఇంకా ఎందుకున్నాడు అని అంటే, ఫ్రీడా ఎగ్జామ్లు అనేవి ఎందుకున్నాయి? సైతాన్ కూడా అందుకే ఉన్నాడు. ఎగ్జామ్లు అనేవి ఎందుకున్నాయి? మనల్ని ప్రమోట్ చేయడానికి ఉన్నాయి, మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. ఎగ్జామ్లే లేకపోతే, ఒకవేళ ఆలోచించండి, ఎగ్జామ్లే లేవనుకోండి, మనందరికి సంతోషం. కానీ విషాదం ఏంటంటే మనం అందరం ఇంకా నర్సరీయే చదువుతూ ఉంటాం, ఫస్ట్ క్లాస్కి పోము, ఎగ్జామ్లు ఉంటేనే పోతాం. అట్లా వీడు లేకపోతే శోధనే లేదు, శోధన లేకపోతే బహుమానాలు ఎక్కడ? శోధన లేకపోతే యేసుప్రభు స్వరూపం ఎట్టొస్తుంది? శోధన లేకపోతే విజయవంతమైన జీవితం ఎట్టొస్తుంది? కాబట్టి వీడు ఉంటేనే ఆ పనులు పాపమాడు చేసుకుంటా ఉంటాడు. మూడోది, ఈ సైతాను ఉంటేనే, ఈ సైతాను గనక ఉంటేనే ప్రియుడా ఈ యొక్క ఈ కాంట్రడిక్షన్ అనేది ఉంటుంది. అంటే కాంపిటీషన్. ఉదాహరణకి ఒకవేళ మీరు ఒక ఎగ్జామ్కి వెళ్ళారు, మీరు ఒక ఎగ్జామ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాశారు అంటే ఐ అని కొంతమంది రాస్తారు, తెలివి కలిగిన వాళ్ళు. అది పక్కన పెడదాం, మీకు అర్థం కాలేదా? సరే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే, సరే, ఏ ఢిల్లీ, బి ఢిల్లీ, సి ఢిల్లీ, డి ఢిల్లీ. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మల్టిపుల్ చాయిస్ లో ఒక ట్రయల్ అని తెలుదా మీకు? ఏయా, బియా, సియా, డియా? ఏయా అంటే బి తప్ప, దాంట్లో మీనింగ్ లేదు. ఎందుకు? దాంట్లో తప్పు అనేదే లేదు, అన్నీ కరెక్టే ఉన్నాయి, దాంట్లో తప్పే లేదు. అలాంటి పేపర్ మన అందరికి వచ్చింది అనుకో, ఉద్యోగం ఎవరికి ఇస్తాడు? అందుకనే వీడు అవసరం. వీడు మల్టిపుల్ చాయిస్ లాగా, వీడు కొన్ని చాయిస్లు ఉంటాయి, దేవుడు కొన్ని చాయిస్లు ఉంటాయి, మనం ఏది ఎంపిక చేసుకుంటామో, ఈ వెరైటీ మనకు అవసరం. అందుకనే దేవుడు నాడు కొంతసేపు తిరగనిస్తున్నాడు వాడిని. మనం ఎత్తబడిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన కట్టేస్తారు, ఇక ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉండవు, మనం పరలోకంలో దేవునితో పాటు ఉంటాం. గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించుకునుట తప్ప? నేనైతే వేసుకోనండి. గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోవడం తప్ప ఒప్ప అనేది ఫ్రీడా, అది పర్సనల్ కన్విక్షన్, అది పర్సనల్ కన్విక్షన్. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలా లేకపోతే కలర్ బట్టలు వేసుకోవాలా, నూనె పెట్టుకోవాలా పెట్టుకోకూడా, కుడిచేత్తో తినాలా ఎరవచేత్తో తినాలా, రోడ్డు చూసి దాటాలా కళ్ళు మూసుకొని దాటాలా, ఇలాంటివన్నీ నీ ఇష్టం అండి, చేసుకుని చేసుకో లేకపోతే. అయితే బైబిల్ చెప్పేది కూడా చెప్తా. బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? పాత నిబంధన పట్టుకుంటారు వీళ్ళు. పాత నిబంధన పట్టుకొని రెబ్బెక్కాకి పెట్టారు కదా అని అంటే, మరి రెబ్బెక్క నీళ్లు మోసి నువ్వు మోతున్నావా, మోటార్ ఆన్ చేస్తావే? సందర్భాన్ని పట్టుకోవాలి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బంగారము వెండి ఇవన్నీ తీసి, ఇవన్నీ వాళ్ళు తీసేసి యేసు ప్రభు యొక్క గుణగణాలని ధరించుకుంటా వచ్చారు. కాబట్టి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటారు? మూడు కారణాలు చెప్తా, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. మొదటి కారణం, నాకున్న అందం సరిపోదు. అంటే ఇంకో మాటలో, నేను అందంగా కనపడను, నేను ఇంకా బాగా కనపడాలంటే ఈ నెత్తికి, ముక్కుకి, చెవులకి, ఇంక ఎక్కడెక్కడో తగిలించేసుకుంటే అప్పుడు నేను బాగా అందంగా కనపడతా. రెండవది, నేను ఐశ్వర్యవంతురాలని జనానికి ఎట్ట తెలుసుద్ది? బంగారం ఎంత తగిలించుకుంటే అంత డబ్బున్నావా అంటే గర్వం పెంచుకోవడానికి. మూడవది, ఇది పెట్టుకుంటే నాకు సోషల్ స్టేటస్, అంటే నెమ్మది నెమ్మదిగా ఈ బంగారంలో గర్విస్తున్నావు, ఈ బంగారం నీకు అందమిస్తుంది అనుకుంటున్నావు, ఈ బంగారం బట్టి పోల్చుకుంటున్నావు. ఈ మూడు గనక ఉంటే తప్పు నువ్వు పెట్టుకోవద్దు. ఒకవేళ ఇది నాకు గర్వము లేదు, నాకు చూపించుకోవాలి అని లేదు, లేకపోతే నేను పోల్చుకోవడానికి లేదు, అసలు నాకు ఏమి నాకు అవసరమే లేదు అని అంటే నువ్వు పెట్టుకో. ఈ మూడు అవసరం లేదనుకున్నాడు ఎవడు? పెట్టుకోడు. కాబట్టి బంగారము ఒకవేళ
యేసు ప్రభు అందం నాకు సరిపోదు అంటే పెట్టుకో పర్వాలేదు, ఒకవేళ నేను అందరితో చూపించి నేను గ్రేట్ అనే తాపత్రం నా కాంపిటీషన్ లో ఉన్నా నేను అనుకుంటే పెట్టుకో. మూడవది, నా పక్కన వాళ్ళ కంటే నేను ధనవంతురాలను చూపించుకోవాలనే ఆశ ఉంటే పెట్టుకో. ఈ ఆశలు ఏమి లేవా? ప్రభు కోసం జీవిద్దాం అనుకుంటున్నావా? పెట్టుకోవద్దు. మనం పరలోకానికి పోయిన తర్వాత బంగారము మన కాళ్ళ కింద ఉంటుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. కాళ్ళ కింద రాళ్ళు తీసుకుని చెవులకు కట్టుకుందాం అంటే మీ ఇష్టం, కట్టుకోండి. మనం రక్షించబడి మరియు బాప్తీసమము తీసుకోకపోతే దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడుదుమా? అన్నం తిని నీళ్ళు తాగకపోతే అరుగుతుందా? రెండు ఎలాగ అవసరమో అలా మారు మనసు బాప్తీసం అవసరం. ఎందుకు తెలుసా? మారు మనసు అనేది లోపల జరిగే కార్యం, బాప్తీసం బయటకు చూపించే కార్యం. యేసు క్రీస్తు ప్రభు ఖచ్చితంగా బాప్తీసం తీసుకున్నారు, అది తన శిష్యులకి ఆజ్ఞగా ఇచ్చాడు, కాబట్టి తప్పదు నువ్వు బాప్తీసం తీసుకోవాలి. వెంటనే మీ లోపల ఈ క్వశ్చన్ రాసిన వాళ్ళకి వెంటనే లోపల రన్ అవుతూ ఉంటుంది. ఏమి రన్ అవుతుంది? మరి దొంగ, సిలువ మీద ఉంటున్న దొంగ మారు మనసు పొందాడు కానీ బాప్తీసం పొందలేదు కదా, మరి ఆయన ఎలా పరదేశుకెళ్ళాడు, ఆయన పోతే నేను కూడా ఎందుకు పోకూడదు? సింపుల్ లాజిక్ చెప్తానండి. మనం మారు మనసు మనం బాప్తీసం ఎందుకు తీసుకుంటామంటే, యేసు ప్రభు మరణములో, యేసు ప్రభు పునరుద్ధాన యేసు ప్రభు భూస్థాపనలో, యేసు ప్రభు పునరుద్ధానంలో పాలు పొందుతున్నా అని చెప్పి సాదృశ్యంగా చూపించడానికి మనము బాప్తీసం తీసుకుంటాం. ఈ వ్యక్తి సాదృశ్యం కాదు, నిజంగానే శిలువ మోసాడు, నిజంగానే శిలువ మీద చచ్చిపోయాడు, నిజంగా లేచి ప్రభుతో పాటు వెళ్ళిపోతా వచ్చాడు. కాబట్టి బాప్తీసం తీసుకో తప్పించుకోవాలంటే మీకు ఒక మంచి ఆప్షన్ ఇస్తా, ఏంటి తెలుసా? సిలువ మీద చచ్చిపోండి. దేవుని చిత్త ప్రకారం నడవాలని తీర్మానం చేసుకున్నప్పటికీ ఆ తీర్మానంలో స్థిరంగా ఉండలేకపోవటానికి గల కారణం ఏమిటి? చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఇక్కడ మనం చూస్తాం ఫస్ట్ ది, దేవుని చిత్తం అని తెలుస్తుంది కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? దానికి మూడు బలమైన కారణాలు మనం ఉదయకాలం కూడా చదువుతా వచ్చాం కదా. దేవుని చిత్తము ఆ మాట చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక వద్దాం 12వ అధ్యాయము 2వ వచనం చివరిలో మాట ఉంటుంది. దెన్ చదవమ్మా. చదవండమ్మా. మంచిది అనుకూలమైన ఆ మాట లేదా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న. చాలండి, ఈ మూడు మాటలు పట్టుకున్నాం. గుడ్, ప్లీజింగ్, పర్ఫెక్ట్. ఈ మూడు మాటలు గుడ్, ప్లీజింగ్, పర్ఫెక్ట్. ఒకటి, దేవుని చిత్తం అనేది మంచిది. ఎందుకు దేవుని చిత్తం కోసం మనం చేయలేకపోతున్నాం అంటే, మనకు కొన్నిసార్లు ఇది మంచిది కాదేమో అంటే బయట పరిస్థితులను బట్టి ఇది మంచిది కాదేమో అని నీకు డౌట్ వస్తుంది, అందుకనే చేయలేకపోతున్నాం. రెండోది ప్లీజింగ్. ప్లీజింగ్ అంటే కొన్నిసార్లు దేవునికి ఇష్టమైంది మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకంత నచ్చదు, మనకంత ఇష్టం కాదు, మన వాళ్ళకంత ఇష్టం కాదు, మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాదు. ఆ కారణం బట్టి మనం దేవుని చిత్తం చేయకుండా ఇది అందరికి ఇష్టం కాదు, నాకు కూడా ఇష్టం కాదు కదా అని దాని నుంచి తప్పించుకోవడానికి దేవుని చిత్తం చేయం. మూడోది పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణంగా దేవుని చిత్తం పరిపూర్ణంగా చేయాలంటే చాలా కష్టం. క్రైమ్ చెల్లించాలి, పోగొట్టుకోవాల్సి వస్తుంది. జనానుభవం, ఇందాక ముందు సిస్టర్ సాక్ష్యం చెప్తా వస్తే మనం వింటా వచ్చాం, ఎంతో మందిని పోగొట్టుకుంటా వచ్చారు. కాబట్టి దేవుని చిత్తం చేయాలంటే క్రయంతో కూడింది. ఈ మూడు కారణాలు బట్టి దేవుని చిత్తం కష్టం అనిపిస్తుంది. మొట్టమొదటిది, దాని భవిష్యత్తు మన కళ్ళకి కనపడదు, విశ్వాసానికి కనిపిస్తుంది. రెండవది, అది బాగా అనుకూలంగా మన శరీరానికి నచ్చదు. మూడవది, క్రయం చెల్లించాలి. ఈ మూడు కష్టమవుతాయి కాబట్టి దేవుని చిత్తం చేయడానికి మనిషి వెనకాడతా ఉంటాడు. రెండోది పాపపు ఆలోచనలు ఇక్కడ నుంచి వస్తాయి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే సింపుల్ థింగ్, తలుపేసేసుకోవాలి. ఏం తలుపేసుకోవాలంటే, ఇంతకు ముందు బైబిల్ స్టడీలో వింటా వచ్చాం కదా, ఐస్ ఆర్ ద విండో ఫర్ ద సోల్. అంటే ఈ మన మన ప్రాణానికి కిటికీ లాంటిది మన కళ్ళు. కాబట్టి ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఎక్కడి నుంచి వస్తాయంటే, రెండు ఇన్పుట్ ఆర్గన్స్, ఒకటి చెవి, రెండోది కళ్ళు. ఇన్ఫర్మేషన్ ఈ రెండింటి నుంచి లోపల పోతా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని డిసిప్లిన్ చేసుకో, అవసరం లేనిది వినొద్దు. అందుకనే చిన్నప్పటి నుంచి మనం మూడు కోతుల బొమ్మలు చూస్తూ ఉంటాం. అంటే చెడు వినను, చెడు చూడను, చెడు మాట్లాడను. ఈ కాలం ఒక కొత్త రోగం వచ్చింది, ఏంటి తెలుసా? నేను వేరే ఎవరిని చూడను, ఎవరితో మాట్లాడను, ఎవరిని విన్ను, నా సెల్ ఫోనే చూస్తా.
ఈ రోగం ఇది నాలుగో కోత అన్నమాట. నాలుగో కోత చేతిలో ఫోన్ వచ్చింది, రీడా ఈ నాలుగు కోతలు చేసే పనులు మీరు మానేయాలి. ఏంటంటే, ఒకటి చెడు వినొద్దు, రెండోది చూడొద్దు. ఎలా చూడకూడదు? సమాజంలో ఉన్నాం కదా, కంటి కంటే రెపలు ఉన్నాయి, చెవులకి లేవు కదా, మరి ఎట్ట చేయాలా అని అంటే ఆ స్థలం నుంచి లేచి వెళ్ళిపో. రీడా కన్సిస్టెంట్గా అదే స్థలంలో ఉన్నామంటే పడిపోతావు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఇన్పుట్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ కంట్రోల్ అయిపోద్ది. అందుకనే ఈ గిర్నీ ఉంటుంది కదా, ఈ గిర్నీలో ఎప్పుడైతే పసుపు కొమ్మలు వేస్తారో, పసుపు కొమ్మలు వేస్తారో, అది గిర్నీ అంతా, గిర్నీ అంటారు మీ భాషలో పిండిమర, పిండిమర అంటే అర్థమైందా? ఓహో మీరు ఇంగ్లీష్ కదా, గ్రైండర్ అంట. అంటే బయట పట్టేదాన్ని ఏమంటారు, అవుట్ గ్రైండరా? సరే, బయట పిండి గోధుమలు ఇచ్చి పిండి వస్తుంది కదా, ఆ మరలో ఒకవేళ పసుపు కమ్మలు వేసామనుకో పసుపు వస్తుంది. దాని తర్వాత మీరు బియ్యం వేసారనుకో పసుపు రంగులో బియ్యం వస్తుంది. ఎందుకు? ముందు పసుపు పడింది, దాని తర్వాత బియ్యం పడింది కాబట్టి దాని రంగు దీనికి అంటుకుంటుంది. కాబట్టి సింపుల్ థింగ్, ఇన్పుట్ కంట్రోల్ చేయి. ఇన్పుట్ కంట్రోల్ చేస్తే అవుట్పుట్ కూడా కంట్రోల్ అయిపోద్ది. శరీర సంబంధమైన ఈ లోక ఆశలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆయనకు ఇష్టంగా ఎలాగ జీవించాలి? ఏం చేయాలంటే ఈరోజు మొదటి రెండు బైబిల్ స్టడీ మళ్ళీ వినాలి. మనలను దేవుడు సృజిస్తే దేవుడిని ఎవరు సృజించారు? బైబిల్లో తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? దేవుడు రాకముందు అంతా చీకటి ఉంది, ఇంకా ఏమి లేదు. మరి చీకటి ఎలా వచ్చింది? ఎలీషా 3.5 సంవత్సరంలో ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తాము. మొదటిది, మనలను దేవుడు సృజిస్తే దేవుడిని ఎవరు సృజించారు? ఇప్పుడు ట్రైన్ పోతుంది అనుకుందాం, ట్రైన్లో S10 ఉంటుంది, S10 బోగి. ఈ S10 బోగి ఎలా పోతుంది అంటే S9 లాగుతుంది. S9 ఏమి లాగుతుంది అంటే S8. అలా చూసుకుంటూ వస్తే S3 లాగుతూ ఉంటుంది. S3 ఏమి లాగుతుంది అంటే S2. S2 ఏమి లాగుతుంది? S1. S1 ఏమి లాగుతుంది? ఇంజన్. ఇంజన్ ఏమి లాగుతుంది? మొద్దు. అది ఇంజన్, దాన్ని ఏమి లాగదు. ఇంజన్ దాని అంతటా అదే పోతుంది. కాబట్టి ఒక దాన్ని దేవుడు తయారు చేసే, మరి దేవుడిని తయారు చేయడం ఏంటి? ఇది పిచ్చి, ఇది ప్రపంచంలో ఉంటున్న వెర్రితనం. వీళ్ళే దేవుడిని తయారు చేసుకుంటున్నారు. కాదు ప్రియుడు, దేవుడు తయారు చేశాడు అంటే ఆయన తయారు చేయబడు. ఎందుకు అనంటే, ఎందుకు తయారు చేయబడలేడు? వై గాడ్ కెనాట్ బి క్రియేటెడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ అన్ ఇన్ఫైనైట్ బీయింగ్. If he has to be created, you need somebody greater than infinity, and there is nobody greater than infinity, so there is nobody who can create God. దేవుడు అపరిమితమైన దేవుడు. అపరిమితమైన దేవుడిని తయారు చేయాలంటే అపరిమితమైన వాళ్ళు, ఆ అపరిమితం కంటే గొప్పవాళ్ళు కావాలి. అపరిమితమైన దానికంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడిని ఎవరు తయారు చేయలేరు. ఆయన మోషేకి జవాబిస్తాడు దీనికి, ఐఎమ్ దట్ ఐఎమ్. నేను ఉన్నవాడిని అనువాడు. నాకు అడ్రస్ అవసరం లేదు, నాకు నేనే అడ్రస్. బైబిల్లో తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? డాడీ సన్ను ఇంగ్లీష్లో అంటారు, పితా పుత్రని హిందీలో అంటారు. ఈ మాత్రం లాజిక్ మీకు అర్థం కావట్లేదా? అంటే ఎనాలజీ ప్రీడ, మూడు రకాలుగా మాట్లాడవచ్చు. ఈక్వోకల్ లాంగ్వేజ్, ఎనాలజీ, ఆ తర్వాత సిమిలారిటీ. అంటే ఉదాహరణకి, ఒకవేళ ఐ లవ్ ఐస్ క్రీమ్ అన్నాను అనుకో, అంటే నాకు ఐస్ క్రీమ్ అంటే ప్రేమ, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. అదే నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని పట్టుకొని ఐ లవ్ మై డాటర్, నా కూతురు అంటే నాకు ఇష్టం. ఐస్ క్రీమ్ నాకు ఇష్టమైతే ఏం చేస్తా? ఐస్ క్రీమ్ తింటా. నా కూతురు నాకు ఇష్టం అంటే నా కూతుర్ని తింటా అంటే తప్పు. అది వేరు వేరు, సందర్భాలు వేరు. అట్లానే ఎనాలజీ అంటే ఇది పోల్చి ఇది చెప్తా ఉంటున్నాం. ఇప్పుడు తండ్రి కుమారుడు అని అంటే చాలాసార్లు ఈ మూడో డౌట్ వస్తుంది, మరి తల్లి ఎవరు? ఫ్రీడా ఇది ఎనాలజీ అంటే మనకు అర్థమవడానికి ఈ సంబంధాన్ని అలా రాశారు. తండ్రి కుమారులు అని అంటే ఒకళ్ళు అవినాభవ సంబంధం, ఒకళ్ళకొకళ్ళు మర్యాదిస్తారు, ఒకళ్ళు ఇంకొకళ్ళు కలిసి పనిచేస్తారు. ఇద్దరు ఆలోచనలు ఒకటే, ఇద్దరు పోలికలు ఒకటే, ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు, ఇద్దరు ఒకేలాగా పనిచేస్తారు, ఇద్దరు ఒకే విధానంలో ఉంటారు. తండ్రి కొడుకు, ఆ ఎనాలజీ కొడుకు ఈ పదాలు వాడబడతా వచ్చాయి. దేవుడు రాకముందు అంతా చీకటి ఉంది, ఇంకా ఏమి లేదు. మరి చీకటి ఎలా వచ్చింది? నువ్వు చూసావా చీకటి ఉందని? ఎవరు చెప్పారండి చీకటి ఉందని? దేవుడు సృష్టిని చేయక మునుపు చీకటి ఉంది అని బైబిల్ చెప్పట్లే. చీకటి ఉండడానికి స్పేస్ కావాలి.
చీకటి చీకటి ఉండడానికి టైం కావాలి, చీకటి ఉండడానికి మ్యాటర్ కావాలి. ప్రియుడా, ఈ మూడు లేకుండా చీకటి ఉండదు. దేవుడు అసలు సృష్టిని చేయకమునుపు టైం, మ్యాటర్, స్పేస్, ఈ మూడు లేవు. దేవుడు ఒక్కడే ఉండేవాడు. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు చీకటి లేడు, ఆయనే వెలుగు, చీకటి లేదు. బైబిల్ ఎక్కడ కూడా దేవుడు సృష్టిని చేయకముందు మొత్తం చీకటి అయి ఉండేది అని చెప్పట్లే. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి చీకటితో అండ్ డార్క్నెస్ కవర్డ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఈ చీకటి భూమి నిండెను అని అంటే అది ఈ భూమి గురించి మాట్లాడుతుంది. అది ఎప్పుడు మాట్లాడుతుంది? సృష్టి అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. భూమి ఉంది, అప్పటికి భూమి ఉంది, ఆ తర్వాత చీకటి. అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ డార్క్నెస్. దేవుడు వదిలేస్తే ఆటోమేటిక్ గా చీకటి వస్తాయి. చీకటి ఎవరు తయారు చేయరు. మీ ఇంట్లో ఇలాంటి ట్యూబ్ ఒకటి ఉండుంటుంది. ఈ ట్యూబ్ వైట్ లైట్ ఇస్తుంది. ఇది రోజంతా రాత్రి అంతా మీరు వాడతారు. ఇప్పుడు రాత్రి మీరు పండుకునేటప్పుడు బ్లాక్ ట్యూబ్ ఆన్ చేసి వైట్ ట్యూబ్ ఆఫ్ చేస్తారా, లేకపోతే వైట్ ట్యూబ్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ బ్లాక్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అలానే ఆ అబ్సెన్స్ ఆఫ్ లైట్, వెలుగు లేకపోవడమే చీకటి యొక్క ఉనికికి కారణం. కాబట్టి దేవుడు లేకపోతే అదే నీ జీవితానికి నా జీవితానికి చీకటి. మళ్ళీ సపరేట్ గా బ్లాక్ బల్బులు ఉండవు. ఏలియా 3.5 సంవత్సరంలో ఒంటరిగా ఏం చేశాడు? ఎలీషా 3.5 సంవత్సరాలు ఒంటరిగా, మొదటి కాలంలో కాకి పొద్దున తెచ్చింది తినేవాడు, ఆ తర్వాత అది అరగడానికి టైం పట్టేది, అంత లోపల సాయంత్రం తెస్తే మళ్ళీ తినేవాడు, అది అరగడానికి టైం పట్టేవాడు, మళ్ళీ పొద్దున్న తెచ్చేవాళ్ళు. ఇలా కాకుల సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేడం వచ్చింది, ఎవరు సారపతి విధవరాలు, ఈమె ఇస్తే అది తిని అరగడానికి టైం పట్టేది. అలా ఎలీషా తినుకుంటే టైం పాస్ చేసేవాడు. అంతకంటే ఎక్కువ ఈ 3.5 సంవత్సరాలు ఎలీషా దేవునితో పాటు నడిచేవాడు, దేవుని మాట వినేవాడు, దేవునితో సంపూర్తిగా నిండుకొని ఉండేవాడు. అందుకనే డైరెక్ట్ గా వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని అహాబుతో మాట్లాడగలరు. 3.5 సంవత్సరాలు దేవుని స్వరం వింటా వచ్చాడు. ఆదికాండం 3:22-2:9 దేవుడు మంచి చెడులను ఎరిగిన వాడై ఉన్నాడు కదా, మానవుడు మంచి చెడులను ఎరుగుట పాపము ఎట్లు? దేవుడు అన్నాడు, మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైను. అనగా ఏమి? ఆదాము దేవుడు కాడు కదా. ఇక్కడ మనం చూస్తా వచ్చినట్లయితే మంచి చెడ్డలు దేవుడికి తెలుసు, అది మానవుడు తెలిస్తే ఏం తప్పు? ప్రియుడ, దేవుడు ఒకవేళ ఆలోచించండి, దేవుడు నచ్చకపోతే చంపేస్తాడు అని చెప్పి నువ్వు చంపేస్తావా? ఆయన దేవుడు, ఆయన చేసిందంతా ఇట్ ఈస్ జస్టిఫైబుల్. దేవుడు చేసినందుకు నేను కూడా చేస్తా అనడం తప్పు. సరే, మనలాగా మంచి చెడ్డలు తెలుసుకోగలడు, మనలాగా మంచి చెడ్డలు తెలుసుకోగలడు. మనలాగా తెలుసుకోవడం ఏంటి అని అంటే ఆది కాండంలో మనం చూస్తా వచ్చినట్లయితే దేవుడు మానవుడిని తయారు చేసి పెట్టాడు. అప్పుడు మానవుడికి ఒకటే తెలుసు. ఏం తెలుసు? మంచి తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు దేవునితో ఎంజాయ్ చేయడం, దేవునిలో ఎంజాయ్ చేయడం, దేవుని ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా ఉండడం, సంతోషంగా దేవునితో పాటు ఉండడం, ఇది ఒకటే తెలుసు. అయితే ఇప్పుడు మంచి చెడ్డలు తెలిసాయి. అయితే దేవునికి మంచి చెడ్డలు తెలవడం, మనకి మంచి చెడ్డలు తెలవడం డిఫరెన్స్ ఉంది. ఏం తెలుసా? దేవునికి మంచి చెడ్డలు తెలిపితే డిఫరెన్స్ ఏంటంటే ఆయన చెడు చేయడు, మంచి చెడులు తెలుసు కానీ చెడు చేయడు. డిఫరెన్స్ మనకేంటంటే మంచి చెడులు తెలిస్తే మనం చెడే చేస్తాం. ఇది డిఫరెన్స్. అందుకనే దేవుడికి తెలిస్తే ప్రాబ్లం కాదు, మనకు తెలిస్తే సమస్య. ఎందుకంటే మనం మంచి వదిలేసి చెడు పట్టుకుంటాం. కొంతమంది పిచ్చోళ్ళు అంటా ఉంటారు, అన్న సినిమాలు చూడడం ఏం తప్పు, సినిమాల్లో నుంచి మంచి తీసుకుంటా చెడు పారేస్తా, అసలు దాంట్లో మంచే ఉండదు, చెడు ఏముంది దాంట్లో మొత్తం చెత్తే. ఇది ఎట్టుందంటే అన్న, నేను కూరగాయలు కొనను కానీ చెత్త బొట్టులో నుంచి మంచి కూరగాయలు ఏరుకుంటా, చెత్త బొట్టులు మంచి ఉండవు. అలా మంచిలో నుంచి చెడు తీయడం, చెడులో నుంచి మంచి తీయడం నీ నైజం కాదు, మంచిలో నుంచి చెడు తీయడం నీ నైజం, దేవుని నైజం చెడులో నుంచి మంచి తీయడం. అందుకనే అది మనకు తప్ప దేవుడికి రైట్. మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అనగా ఏమి? ఆదాము దేవుడు కాడు కదా. సరే, మంచి అదే ఇంతకు ముందు కూడా చెప్పాడు కదా, మంచి చెడులు తెలియనట్లు ఆదాం మన వంటి వాడే అని. అంటే దేవుడు ఎలా మంచి చెడులు డిటర్మైన్ చేస్తాడో అలా మనం డిటర్మైన్ చేయగలం. కానీ దాని అర్థం మంచి చెడులు తెలిసినంత మాత్రం దేవుడిలాగా అయిపోయామని కాదు. ఉదాహరణకి గాంధీజీ గారు కర్ర పట్టుకొని నడుస్తారు, కాబట్టి కర్ర పట్టుకొని నడిచిన వాళ్ళందరూ గాంధీజీలు అంటే
అది తప్పు. కాబట్టి దేవుళ్ళో ఉండే కొన్ని ఫంక్షన్స్ మనం కూడా చేయగలం. ఉదాహరణకి ప్రేమించగలం, లేకపోతే ఉదాహరణకి మనం మాట్లాడగలం, లేకపోతే పేషెన్స్ చూపించగలం. కానీ డిగ్రీ వేరు, ఆయన వేరు, మనం వేరు. ఆయన చేసిన చిన్నప్పటి నువ్వు కూడా చేస్తావు కాబట్టి నువ్వు దేవుడైపోతావు. కాదు కాదు కాదు, ఆయన డిగ్రీ వేరు, మన డిగ్రీ వేరు. ఫ్రెండ్స్ ని చర్చికి పిలిచినప్పుడు వారు వస్తారు, అయితే వాళ్ళు గుడికి రమ్మని పిలిచినప్పుడు మేము రాము అని చెప్పినప్పుడు, మీ చర్చికి అయితే మేము రావాలి, మీరు ఎందుకు గుడికి రారు అని అడిగినప్పుడు మనము ఏమని సమాధానం ఇవ్వాలి? సింపుల్ థింగ్ అండి, ఒకవేళ మీ ఫ్రెండ్కి గనక చర్మపు రోగం ఉంది, చర్మపు రోగం ఉంది, మీకు చర్మపు రోగం ఉంది, మీరు ఓ చర్మపు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు బాగైంది, వాడిని చర్మపు డాక్టర్ దగ్గరికి రారా, నీకు కూడా బాగుతుందంటే వాడు వస్తాడు, వాడికి బాగుతుంది. వాడికి వాడికి కళ్ళ జబ్బు ఉంది, నీకు లేదు. ఇప్పుడు వాడు కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆ గ్లాసెస్ తెచ్చుకుంటాడు, తెచ్చుకుంటాడు, నీకు వచ్చి అంటాడు, అరే నేను పలానా హాస్పిటల్కి వెళ్ళి గ్లాసులు తెచ్చుకున్నా, నువ్వు రారా తెచ్చుకో అంటే నాకు లేదు రా బాబు రోగం అంటే, ఏ నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళావు, నువ్వు నాతో రావాలా, అంటే లాజిక్ ఏమనుందా? సింపుల్ లాజిక్ ఏంటంటే, నాకు పాప రోగం ఉంది, నేను మందిరానికి వెళ్ళా, నా పాప రోగం పోయింది, నీకు పాప రోగం ఉంది, నీ పాప రోగం పోవడానికి నువ్వు నాతో పాటు రా. నీ గుళ్ళో పోయే రోగం ఏదన్నా ఉందా చెప్పు, ఆ రోగం నాలో ఉంటే వస్తా. గుళ్ళో పోయే రోగాలు ఏం లేవు, కేవలం మందిరంలో యేసుప్రభు సువార్త ఉంది కాబట్టి పాప రోగం పోతుంది కాబట్టి అందరూ ఇక్కడికి రావాలి. ఇక వేరే స్థలానికి మనం ఎందుకు పోమంటే అక్కడ పోయే రోగం నీలో ఉంటే నువ్వు పోవచ్చు, అక్కడ పోయే రోగం మనలో లేదు. పాప రోగం పోయే ఏకైక స్థలం ఇది, అందుకని వాళ్ళు ఇక్కడికి రావాలి కానీ మనం అక్కడికి పోము. అయితే దీన్ని డైరెక్ట్గా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది, దీన్ని డైరెక్ట్గా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి మనము వాళ్ళని స్ట్రైట్గా నువ్వు చర్చకు రా అండం కంటే, ఎప్పుడన్నా బర్త్డే మీటింగ్స్కి, యానివర్సరీస్కి, ఏదన్నా మంచి అకేషన్ తీసుకొని చర్చకు రా అనే కంటే ఫంక్షన్కి రా, లేకపోతే ఓ మీటింగ్కి రా ఇలా పిలవండి. చర్చి అనే పదం రాగానే చర్చ్ అంటే టెంపుల్, టెంపుల్ అంటే మస్జిద్, ఇలా ఇలా రిలీజియస్ ప్లేసెస్ కింద వచ్చేస్తే కాదు, మనం దేవుడి దగ్గర తీసుకొని వస్తున్నాం, గుడికి తీసుకొని రావట్లే. దేవుడు సమస్త ప్రజలకు తన ఊపిరి చేత జీవాత్మ ఇచ్చాడు, అలాగే దేవుడు ఆ ఊపిరిని వెనక్కి తీసుకోగలడు కదా. సర్వము ఆయన నాశనం చేయాలనుకుంటే నాశనం చేయగలడు కదా, అలాగే సాతాను సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేయవచ్చు కదా. దేవుడు సమస్తమును చేయుటకు సమర్థుడు, అలా సాతానును దేవుడు నాశనం చేస్తే మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళే వారెవరు ఉండరు కదా, అప్పుడు అందరూ దేవుని రాజ్యం చేరుకోగలరు కదా. అంటే అసలు ఈ క్వశ్చన్ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, ఆ కంపారిజన్ చేస్తా వచ్చారు, ఏం కంపారిజన్? మానవుడికి దేవుడు ఊపిరి ఇచ్చాడు, ఊపిరి తీసేస్తే మానవుడు చచ్చిపోతాడు, సైతానికి దేవుడు ఊపిరి ఇవ్వలే, సైతానికి దేవుడు ఆత్మ ఇచ్చాడు కాబట్టి వాడికి చావులేదు. రెండవది, ప్రకటన గ్రంథంలో ఒకరోజు జరగబోయేది మీరు ముందు రాశారు ఏంటంటే, ఒక దినాన ఖచ్చితంగా సైతాన్ని బంధిస్తారు, వేస్తారు. అయితే ఇంతకు ముందు కూడా ఆన్సర్ చేస్తా వచ్చాం ఇదే ప్రశ్నకి, ఏంటి సైతాను ఉంటేనే మంచి చెడులు ఏంటో, కాంట్రడిక్షన్ ఏంటో, లేకపోతే ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటో మనకు అర్థమవుతుంది. వాడు ఉండి వాడికి కొంచెం కాలం ఉంది, ఎక్కువ కాలం వాడికి లేదు, వాడి సమయం కొంచెం అని ఎరిగి ఎవడిని మింగుదునా అని తిరుగుతూ ఉంటున్నాడు, కాబట్టి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. అయితే ప్రభు ఖచ్చితంగా ఒక దినాన్న వాడి దగ్గర నుంచి విడిపిస్తాడు. వాడి టైం ఇన్ఫైనైట్ కాదు, వాడి టైం ఫైనైట్, మన ప్రభుత్వం ఉండే టైం ఇన్ఫైనైట్. వాడు ఒకవేళ లేకపోతే మనం దేవుడి దగ్గర పోతాం, ఇది ఎవరు చెప్పాడు లాజిక్? వాడు ఒకవేళ లేకపోతే మనము భూమి మీద అసలు చావు అనేది ఉండదు, చావు అనేది లేకపోతే దేవుడి దగ్గర పోము. ఇంకో మాటలో వీడొచ్చి శోధిస్తే చావు వచ్చింది, చావు వచ్చినందుకు యేసు ప్రభు వచ్చి సిలువ మీద చనిపోతా వచ్చాడు, మనకు జీవం ఇస్తా వచ్చాడు, మనము పరలోకానికి చనిపోయిన తర్వాత ప్రభుతో పాటు ఉంటాము. ఇంకో మాటలో చెప్పాలంటే వీడు ఉన్నందుకే మనం పోతాం దేవుడి దగ్గరికి. How to know the will of God to me? Devunu chittamu na koraku kanugunata itlu. How to come out of the world activities? Loka sambandhamaina karyakalpulu nundi bayatiki raavadam etlu? Ikkada how to know God's will ante ida God's will anagane chaala mandi oka formula anukuntaru kaadu. God's will is a relationship. దేవుని చిత్తం అంటే అదొక సంబంధం, దేవునితో, ఫార్ములా కాదు అది, సిద్ధాంతం కాదు, అదొక సంబంధం. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, భక్సింగ్ గారు ఇదే జవాబు ఇచ్చారంట, దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు, ఎలా తెలుస్తుంది మీకు దేవుని చిత్తం అంటే, మీ ఇంట్లో అమ్మమ్మ తుమ్మింది అనుకో, అమ్మమ్మే తుమ్మింది అని నీకు ఎట తెలుస్తుంది? అమ్మమ్మతో సంబంధం. అట్లానే దేవునితో సంబంధం ఉంటే ఆయనకి ఏమి ఇష్టమో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఉదాహరణకి నాకు ఏ కూర ఇష్టం మీకు తెలియదు, అయితే మా భార్యకి తెలుస్తుంది, నా భార్యకి తెలుస్తుంది ఏం కూర ఇష్టమో, నా భార్యకి తెలుస్తుంది.
ఎందుకు తెలుస్తుంది? ఆమెకి నేను ఎవరు? మా అమ్మకి తెలుస్తుంది. ఎందుకు? నాతో సంబంధం ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు మంజితన్న ఏ కూర తింటాడు? మంజితన్న చిత్తం కొడవేట సింపుల్. నా భార్యను అడగాలి, లేకపోతే మా తల్లిని అడగాలి. ఎందుకు? వాళ్ళకి నాకు సంబంధం. అట్లానే దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనతో సంబంధం ఉండాలి. అంతేగాని టైం వచ్చినప్పుడు, పెళ్లి వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుని చిత్తం కొనుక్కోవాలా, అలా తెలియదు. ఆయనతో ఎప్పుడు సంబంధములు ఉంటే ఆయన చిత్తం ఏంటో ఆటోమేటిక్ అర్థమైపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా మనం చదువుతా వచ్చాం, మన శరీరంలోను రోమ 12 చదువుతా వచ్చాం, మన శరీరంలో మనం సజీవ బలిగా ఎప్పుడైతే అర్పిస్తామో అప్పుడు దేవుని యొక్క చిత్తం మనకు అర్థమవుతుంది. లోక అలవాట్ల నుండి బయటికి రావడం ఎట్లు? లోక అలవాట్ల నుంచి బయటికి రావడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ లోక అలవాట్లు. మెట్టుకి సిలువ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, ఈ మూడు సాధనాలు దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. మొదటిది సిలువ. సిలువ అనేది నీ శరీరాన్ని, నీ శరీరాన్ని నువ్వు అణిచివేస్తావు, అది ప్రాక్టికల్గా నువ్వు చేస్తావు. అందుకనే అపొస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు 1 కొరింథీయులు 9:27 అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోకుండా శరీరాన్ని నలగొట్టుకుంటా అంటాడు. గల్తీయుల రాసిన మీద 6:14 ఉంటుంది, నేను యేసు ప్రభు సిలువైన తప్ప మా దేని అందు అచ్చయించుకుంటా, నాకు దూరమగ్ను గాక. ఆ సిలువను బట్టి లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడింది. అంటే లోకము, ఈ లోకం నీకు సిలువ వేయబడాలంటే, సిలువ ఈ లోకం నీకు దూరం అవ్వాలంటే నీకు సిలువ అవసరం. సిలువ అంటే సిలువ ఏం చేస్తుంది? మూడు ప్రాక్టికల్ థింగ్స్. సిలువ ఏం చేస్తా అంటే మొట్టమొదటి సిలువ వేయబడిన వ్యక్తి వెనక్కి చూడడు, రెండోది సిలువ వేయబడిన వ్యక్తి కిందకి బతికుండి దిగడు, చచ్చిపోయిన తర్వాత దిగుతాడు, మూడోది నిన్ను నువ్వు సిలువ వేసుకోలేవు. ఉదాహరణకి నిన్ను నువ్వు కాల్చుకోగలవు, నిన్ను ఉరేసుకోగలవు, నిన్ను నువ్వు నీళ్ళలో వేసుకోగలవు, నిన్ను నువ్వు సిలువ వేసుకోలేవు. ఎందుకు వేసుకోలేవు? లాజిక్ అండి. ఈ చేతికండి, ఈ చేతితో మేకు కొట్టుకున్నావు, కొట్టుకుంటావు, ఈ చేతికి ఎట్ట కొట్టుకుంటావు? నిన్ను వేసుకోలేవు, ఇంకో లేయాలి. కాబట్టి సిలువ అనేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ సిలువ అనేది మనల్ని ఈ లోకం యొక్క అలవాట్ల నుంచి విడిపించేస్తుంది. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? అందరూ వాక్యంతో మాట్లాడతాడు అని అంటారు. నేను చాలా సార్లు ఒంటరిగా 2 అధ్యాయాలు చదివి ప్రార్థించాను, దేవుడు నాతో మాట్లాడుతాడని ఆశించాను, కానీ ఏది లేదు. అందరూ చెబుతుంటే సాక్ష్యాలు విన్నాను, మరి ఎన్నో ఎన్నో విన్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఏం చేస్తే దేవుడు మాట్లాడతాడు? ఇదే ప్రశ్న నాకు ఆరంభ దినాల్లో ఉండేది. ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. సరే, ఒక స్పెషల్ మీటింగ్కి వెళ్ళా. అప్పుడు నేను స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను అనుకుంటా. ఒక స్పెషల్ మీటింగ్కి వెళ్ళాను. ఆ స్పెషల్ మీటింగ్లో దైవ సేవకుడు వాక్యం చెప్తా ఏమన్నారంటే, దేవుడు ఖచ్చితంగా ప్రతిరోజు నీ దినపాఠం ద్వారా మాట్లాడతాడు అని అన్నారు. అని అనేటప్పటికీ ఆ రోజు నా దినపాఠం, అప్పుడు నేను స్టూడెంట్, నాకు వెలిగాలేదు ఇంకా. అప్పుడు నా దినపాఠం ఆ రోజు ఏంటంటే ఎజకేల్ 24 ఏమనుంటుందంటే, ఎజకేల్ భార్య చచ్చిపోయింది, భార్య చచ్చిపోతే ఈయన ఏడవకూడదు. ఇది ఎజకేల్ 24 ఉంది. నేను అనుకున్నా నాకు భార్య లేదా ఎట్టు చచ్చిపోతుంది, మళ్ళీ ఏడవకుండా ఎట్టు ఉండాలి, ఇదంతా నాకు సంబంధం. ఈయన అంటాడు, ఈయన ఏమంటాడని దేవుడు మాట్లాడతాడు అంటాడు. నాకు పెళ్ళే రాలే, దేవుడు నాతో ఎట్టు మాట్లాడతాడు అనుకుని ఈయనలో తప్పు పడదామని చెప్పి ఆయన భోజనం చేస్తుంటే రూమ్లో, గెస్ట్ రూమ్లో భోజనం చేస్తుంటే వెళ్ళాను. వెళ్ళి అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాల చెప్పునానా అన్నారు. అప్పుడు నేను అడిగాను, అంకుల్ దేవుడు ప్రతిరోజు డైలీ పోర్షన్ ద్వారా మాట్లాడతారని అన్నారు, ఈరోజు నేను డైలీ పర్సన్ చదివా, దేవుడు నాతో మాట్లాడలేదు అని అన్నా. అనగానే ఆయన తింటున్నారు. తినేటప్పుడు నేను ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏం తెలుసా? ఏంటంటే డైలీ పర్సన్ నాకు ఇవ్వు అని చెప్పి ఆయన చదివి ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అనుకున్నా. కానీ ఆ రోజు అర్థమైంది, సేవకులతో పెట్టుకోకూడదు, స్పెషల్ స్పీకర్లతో అసలు పెట్టుకోకూడదు. ఆ రోజు నాకు అర్థమైంది. ఎందుకు తెలుసా? ఆయన అన్నాడు, లోపలికి రా బాబు, తలపేసే అన్నాడు. తలపేసేసాడు. వేసిన తర్వాత ఆ మూల పోయి కూర్చున్నాడు. కూర్చున్నా. కూర్చున్న తర్వాత దేవుడు మాట్లాడే వరకు నువ్వు లేవట్లే, నువ్వు చదువుకో అని అన్నాడు. ఆయన ఈయన పట్టుకుందాం అంటే ఈయన నన్ను పట్టుకున్నాడు కదా అనుకున్నా. అనుకుని ఇంకా ఏం చేయాలా, ఆయన చక్కగా మటన్ చికెన్ లాగి పీకేస్తున్నాడు, మాకేమో ఆకలేస్తుంది పక్కన కూర్చొని. ఇప్పుడు దేవుడు మాట్లాడాలంటాడు. మళ్ళీ తీసి చదివా, చదివితే ఎజకేల్ భార్య చచ్చిపోయా, ఈయన ఏడవకూడదు. నాకు పెళ్ళే కాలేదురా బాబు, భార్య చచ్చిపోయా ఏడవకూడదు, ఇదేం లాజిక్? ప్రభా నువ్వు ఏదో ఒకటి మాట్లాడనుకోని చాలాసేపు చదివా. చదివిన తర్వాత అంకుల్ అంక చూసి, అంకుల్ ఇంకా మాట్లాడలేదంటే మాట్లాడే వరకు చదువుకో. హో, ఆ రోజున సేవకులతో పెట్టుకోకూడదు అర్థమైంది. భోజనం టైంలో అసలు పెట్టుకోకూడదు, వేరే ఊర్లో అసలు పెట్టుకోకూడదు. ఇంకా మళ్ళీ చదివా, మళ్ళీదే భార్య చచ్చిపోయా ఏడవద్దు. లాస్ట్కి నేనేం ప్రారంభం చేసే తెలుసా, నాతో మాట్లాడకపోతే మాట్లాడకపోయే ప్రభా, ఈయనకు చెప్పుకోవడానికి ఏదైనా మాట్లాడు, ఈయనకు చెప్పుకొని బయటకు పోవడానికి ఏదో మాట్లాడు. మాట్లాడలే. అప్పుడు నాకు అర్థమైంది, ఈ మనిషి వదిలిపెట్టట్లేదు.
అప్పుడు కూర్చున్నా, ప్రభా నాతో మాట్లాడు ప్రభా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడు, ఏమని మాట్లాడంటే, నీ కళ్ళకి ఇంపైన దాన్ని ఒక దెబ్బతో నీ వద్ద నుంచి తీసివేతను, అయిన నువ్వు అంగలార్చవద్దు దుఃఖించవద్దు. ఈ మాట నీ కళ్ళకి ఇంపైన, ఏంటి నా కళ్ళకి ఇంపైన, నాకు స్నేహితుడు ఉన్నాడు అని, నేను స్నేహితుడు చాలా దగ్గర, ఆ స్నేహితుడిని దేవుడు వేరే దేశానికి తీసుకెళ్లిపోతున్నాడు అని అర్థమైంది. అప్పుడు ఓహో, అప్పటి వరకు నేను చదివా కానీ అప్పుడు దేవుణ్ణి మాట్లాడమని పట్టుపట్టి కూర్చున్నా. అలా మొట్టమొదటి చెవి గలవాడు వినుగాక. ఓ చెవిటోడు ఉన్నాడనుకో, ఆ చెవిటోడు దగ్గరకు వచ్చి ఆ చెవిటోడు నిన్ను వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే, అదిగో నంద్యాలకి ఎక్కడ పోవాలి అని అంటాడు. అప్పుడు నువ్వంటావు, నువ్వు ఉంది నంద్యాలలోనే రా అంటావు. ఆడు వాడికి వినిపించదు కదా, పాపం వాడికి వినిపించదు. అప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్తాడు తెలుసా, నా జవాబు ఇవ్వలే, జవాబు ఇచ్చాడు, పాపం ఇంక వినిపించలే, అది ప్రాబ్లం. కాబట్టి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు కానీ మన చెవులు మూయబడ్డాయి, మన చెవులు తెరవబడాలి, అంటే పాపాలన్నీ ఒప్పుకోవాలి. రెండవది, మాట్లాడే వరకు పట్టింపు కలిగి ఉండాలి. యిర్మీయా ఒకసారి 10 రోజులు ఆగాడు, మోషే 45 దినాలు ఆగాడు, ఏలియా 40 రోజులు ఆగాడు. దేవుడు మాట్లాడే వరకు పట్టుబట్టుకొని ఆగాలి. మూడవది, ఆయన ఎందుకు మాట్లాడారు తెలుసా, కొన్నిసార్లు నువ్వు చేస్తావనే నమ్మకం కుదరదు కాబట్టి మాట్లాడు. ఎప్పుడైతే ఆ నమ్మకం ఆయన కుదరుద్దో అప్పుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మనము పాపం చేయకున్నట్లు దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవాలి కదా. అంటే ఏ వాక్యములు హృదయంలో ఉంచుకోవాలి? ఏ వాక్యములు అంటే ఈ చిన్న బైబిల్ 66 పుస్తకాలు 1189 వచనాలు. ఈ మాత్రం, ఇంకెక్కువ ఏమొద్దు, ఈ మాత్రం లోపల ఉంచుకోండి. మత్తయి సువార్త 26:29, ఇక్కడ దేవుడు నా తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటే కదా, మరి తండ్రి అని ఎందుకు అంటున్నాడు? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. దే ఆర్ 3 డిస్టింక్ట్ డిఫరెంట్ ఇండివిజువల్స్. వీళ్ళు ముగ్గురు వేరు వేరు. కాబట్టి కుమారుడు తండ్రిని మాట్లాడతాడు, తండ్రి కుమారుడు అని మాట్లాడతాడు, కుమారుడు పరిశుద్ధాత్మ, వీళ్ళు వేరు వేరు కాబట్టి మాట్లాడతారు. అంతేగాని ఒకళ్ళే వాళ్ళ లోపల వాళ్ళే. ఉదాహరణకి నేను ఇక్కడ నిలబడి మంచి ఈరోజు మనం అక్కడికి పోవాలి అని మాట్లాడుకుంటే మాట్లాడంటారు, నన్ను బయటోడితో మాట్లాడతాను నేను. అలా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు. దే హ్యావ్ అ రిలేషన్షిప్, దే హ్యావ్ అ లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈచ్ అదర్. పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలి? అపవిత్రపరచబడిన నన్ను దేవుడు నన్ను పవిత్రపరుస్తాడా? పవిత్రపరుస్తాడని బైబిల్ చెప్తుంది. అయితే ఎవరికి తెలుసా, ఎవరైతే ఆయన రక్తం కింద కడుక్కుంచారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అప్పగించుకుంటారో. 3 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, నువ్వు నమ్మాలి. యూ షుడ్ బిలీవ్ ఇన్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద బ్లడ్. యేసు క్రీస్తు ప్రభువారి రక్త సామర్థ్యంలో నువ్వు నమ్మాలి. రెండవది, నువ్వు అడగాలి. మూడవది, అప్పగించుకోవాలి. అప్పుడు కడుగుతాడు. ఉదాహరణకి ఒకవేళ బట్ట మురికి అయిపోయింది, బట్ట మురికి అయిపోయింది, మా అమ్మ ఉతుకుతాదా లేదా అంటే ఉతుకుతాది. ఎప్పుడు ఉతుకుతాది? నువ్వు ఇచ్చినప్పుడు ఉతుకుతాది. రెండవది, నువ్వు ఇంకోసారి మురికి చేయనని మాట ఇచ్చినప్పుడు ఉతుకుతాది. మూడవది, ఉతికేటప్పుడు అడ్డు రాకపోతే నీటికి ఉతికితే బట్ట మీద మరక ఉండదు. యేసు ప్రభు రక్తం కూడా అంతే. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించకపోతే ఎలా సిలువకు అప్పగింపబడతాడు? ఇస్కరియోతు యూదా అప్పగించకపోతే ఎలా అప్పగించబడతాడు అంటే, ఒకవేళ ఆయన అప్పగించకపోయి ఉంటే అప్పుడు నేను మీకు చెప్పేవాడిని. ఆయన అప్పగించేసాడు కదా, వేరే ఆప్షన్ నాకు తెలియదు. మనల్ని దేవుని ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ లో చూపించమంటారు. మనము దేవుని బిడ్డలము చూపించకూడదు అంటారు. అప్పుడు ఎగ్జామ్ రాసేది అయిపోయినప్పుడు వాళ్ళు మనల్ని తిడుతుంటారు. అప్పుడు మనం ఏమని సమాధానం ఇవ్వాలి? చూపించు, మనం క్వశ్చన్ పేపర్ చూపించు, లేకపోతే హాల్ టికెట్ చూపించు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏరా చూపించలేదంటే, నేను క్వశ్చన్ పేపర్ చూపించమన్నావురా అన్నాను అని అని ప్రభు. ఎందుకు చూపించకూడదు అని అంటే, మొట్టమొదటిది దీన్ని ఇంకా కొంచెం పాస్ట్గా రాశాడు ఇంకోడు, ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి కదా, మరి వాడికి ఎందుకు చూపించకూడదు? ఇది క్యాంప్లో అడిగారు మహానుభావులు. అప్పుడు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ఎప్పుడు? వాడికి లేకపోతే. వాడు పుస్తకాలు ఉండి చదవలే కాబట్టి న్యాయబద్ధంగా వాడు శిక్షించబడాలి. న్యాయానికి అడ్డొచ్చేది నీ పని కాదు. రెండవది, మనం చూపించే అంతలమా, మందే మనకు రాదు. చూసి రాసే వాళ్ళ ఏదో పెద్ద క్వశ్చన్ చూపిస్తారంట, మనం అంతా చూసి రాసే బ్యాచ్, ఇక చూపించే బ్యాచా? ప్రభువు రాకడలో రక్షింపబడిన వారు విడిచిపెట్టబడితే వారికి పరిష్కారం ఏమి?
పరిష్కారం ఏమి లేదు. ప్రభు రాకడలో ఎత్తబడకుండా మన థీమ్ అంతా అదే. 5 రోజుల నుంచి తలబాదుకొని చెప్పేది ఇంకా విడిచిపెట్టబడడం అని ప్లాన్ ఉంటే ఇక మీకు పరిష్కారాలే లేవు. ఎందుకు అని అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడు తమను తాను పవిత్రపరచుకుంటాడు. పవిత్రపరచుకుంటే ఎత్తబడతావు. పవిత్రత మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే యేసు ప్రభు నిన్ను ఎందుకు తీసుకెళ్తారు? నువ్వు మళ్ళీ పరలోకాన్ని పాడు చేయడానిక నిన్ను అస్సలు తీసుకెళ్లరు. కాబట్టి పరిష్కారం లేదు. ఇది పరిష్కారం. ఒకవేళ ఆలోచించండి, ఈ తలుపు పెట్టి బ్రదర్లు ఈ తలుపు నుంచి పోవాలి, సిస్టర్లు ఆ తలుపు నుంచి పోవాలి. ఇప్పుడు బ్రదర్లు ఈ తలుపు కాక ఇంకే తలుపు నుంచి పోవాలంటే కిటికీ నుంచి దూరుతావా? తలుపు పెట్టారా బాబు తలుపు నుంచి పో అంటే ఇంకే తలుపు పెట్టారు దాని నుంచి పో. ఆత్మ మనసు మన సాక్షి ఒక్కటేనా లేకపోతే వాటి వివరణ ఇవ్వగలరు? వేరు వేరు. ఆత్మ మనస్సాక్షి మనసు వేరు వేరు. అంటే ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను వెలిగించినప్పుడు అది లైవ్ అవుతుంది. అప్పటి వరకు చచ్చిపోయి ఉంటుంది ఆత్మ, అప్పటి వరకు డెడ్ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇది వెలిగించబడుతుంది, అప్పటి నుంచి ఇది ఆపరేషన్లోకి వస్తుంది. మనస్సాక్షి అనేది ఊహించినప్పటి నుంచి ఆపరేషన్లోనే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ బై క్రియేషన్, దిస్ ఇస్ బై రీజనరేషన్, రీక్రియేషన్. అంటే పరిశుద్ధ దేవుని కార్యం, రక్షణ కార్యం జరిగినప్పటి నుంచి దేవుని ఆత్మ అనేది మనలో మన ఆత్మలోనికి వచ్చి జీవమిస్తుంది మన ఆత్మలోనికి. అయితే మనస్సాక్షి అనేది పుట్టుకతో వయసు వచ్చినప్పటి నుంచే కాన్షియన్స్ అనేది ఉంటుంది. మనసు అనేది వేరు. మనసు అంటే మనం ఉదయకాలం బైబిల్ స్టడీలో వింటా వచ్చాం కదా, మనసు కాన్షియస్ మైండ్ అంటే చైతన్య మనసు, ఉపచైతన్య మనసు అని వింటా వచ్చాం. రక్షణను కాపాడుకోవడానికి ఏం చేయాలి? మళ్ళీ అదే క్వశ్చన్ తిరుగుతా వచ్చాం. మా రక్షణను కాపాడుకోవడానికి ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది భయముతో వణుకుతో గట్టిగా పట్టుకోవాలి. అన్న, నేను ఒక హిందూను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ విషయం గురించి దేవుని అడిగినప్పుడు దేవుడు వాక్యంలో ఇలా మాట్లాడాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు అనుగ్రహించదును అని వచ్చింది. ఇది సరి అయిన నిర్ణయం అవును అవునా కాదా? యవనస్తులు లోక సంబంధంలో కాకుండా దేవుని యందు ఏ విధంగా జీవించాలి? సాతాను అనేకమైన అంటే సందర్భానికి బయట, నేను సైతాను స్క్రిప్చర్ని ఎలా తీసుకొస్తానంటే సందర్భానికి బయట తీసుకొని వస్తాడు. దావీదుకి శాశ్వతమైన కృప చూపిస్తాడు. ఎప్పుడు? హిందువుని పెళ్లి చేసుకున్నప్పుడు కాదు, ఆ సందర్భం వేరు. శాశ్వతమైన కృప ఎప్పుడు చూపిస్తా అన్నాడు? 2 సమయాలు 7 అంటాడు. మందసాన్ని తీసుకొని వద్దాము అని అనుకున్నప్పుడు ఆ సందర్భంలో ఆ మాట అంటాడు తప్ప ఇక్కడ సందర్భాలు మార్చకూడదు. సందర్భాలు మారిస్తే ఏమవుతుందో తెలుసా? వచ్చిన చిన్న మాట చదువుదాం. సందర్భం అంటే ఇది మీకు అవసరం కాబట్టి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. సమయం లేదు, త్వర త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకము, ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారిని నేను తమ చేతులపై ఎత్తిపట్టుకుని. కీర్తన 91:11-12 చదవండి. కీర్తన 91:11-12 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులపై ఎత్తిపడుతుంది. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే బైబిల్లో ఉన్న మాటే సైతాన్ చెప్పాడా? చెప్పాడా లేదా? బైబిల్లో ఉన్న మాటే చెప్తా వచ్చాడు. ఇప్పుడు ఒకవేళ మీరు బ్యాంక్ లో 100 రూపాయలు కట్ట డిపాజిట్ చేయడానికి వెళ్ళారు. డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ 100 రూపాయలు కట్టలో ఒక నోటు బాగా చినిగిపోయింది. ఈ చినిగిపోయిన నోట్ని మీరు పైన పెడతారు, కింద పెడతారు, మధ్యలో పెడతారా? చాలా తెలివే, మధ్యలో పెడతారు. ఎందుకు పెడతారు? ఆ పైన నోటు మంచిది పెడతారు, కింద నోటు మంచిది పెడతారు. వాళ్ళు లెక్క పెడతా ఉంటాడు కదా, ఆ నోటు వస్తూ ఉంటుంది మనకు తెలుసు. అప్పుడు దిక్కులు చూస్తూ ఉంటాం. వాడు ఆ బ్యాంకు మనకంటే తెలివాడు, వాళ్ళు ముందు చూడరు, మధ్యలో చెప్తారు వాళ్ళు. ఇంకా వాడు మధ్యలో నుంచి చిరిగిపోయిన నోటు, బాబు ఈ నోటు నేను నా దాంట్లో వచ్చిందా? అబ్బా పెట్టింది నువ్వే, మళ్ళీ నా దాంట్లో వచ్చిందా అంట. అంటే సైతాన్ చేసేది కూడా ఇదే. ఏంటంటే ముందు బాగుంటాడు, లాస్ట్ లో బాగుంటాడు, మధ్యలో కొంచెం పంపించేస్తాడు. ఇక్కడ యేసు ప్రభుత్వం ఏమంటున్నాడు తెలుసా? నీవు దూకు, ఆయన తమ దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతులపై ఎట్టి పట్టుకుందరు. క్రీడా కీర్తన 91:11-12 ఏం చెప్తుంది తెలుసా? నీ మార్గంలో నడిచినప్పుడు ఆయన కాపాడతాడు, దూకుతే కాపాడతాడని చెప్పట్లే. కాబట్టి సందర్భానికి బయట సైతాన్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఒకవేళ చాలా మంది ఏమంటారు, రాకపోకల యందు దేవుడు నన్ను కాపాడతాడు. రాకపోకల యందు ఎప్పుడు కాపాడతాడు తెలుసా? పోయి వచ్చేటట్టు డ్రైవింగ్ చేస్తే కాపాడతాడు, పోయేటట్టు డ్రైవింగ్ చేస్తే కాపాడదు.
రాక పోకల యందు పోయేత డ్రైవ్ చేస్తే రాక పోక ఆ స్పీడ్ లో డ్రైవ్ చేస్తే కాపాడతాడు. కాబట్టి సందర్భాల్లో పట్టుకోవాలి. దావీదు సందర్భం వేరు. దావీదు అన్యుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను శాశ్వతంగా ఆశీర్వదిస్తా కాదు. అన్యుల సంబంధంగా అన్యులు అంటే అన్యులు కాదు, మారు మనస్సు పొందినోడు, మారు మనసు పొందిన వాళ్ళనే దేవుని చిత్తానుసారంగా నువ్వు వెతుక్కోకూడదు. నువ్వు తల్లిదండ్రులు వెతకాలి, లేకపోతే మందిరంలో వెతకాలి, దేవుని చిత్తం వాళ్ళు కనుక్కోవాలి, నువ్వు కనుక్కోవాలి. నీ ప్రమేయం లేకుండా ఇలాంటి లవ్ యు అఫేర్ అంటారు కదా, ఇవేవి లేకుండా దేవుని చిత్తానుసారమైన వివాహం మాత్రమే దేవుడు గణపరుస్తాడు. నువ్వు సెలెక్ట్ చేసుకొని దేవుడికి దాని మీద స్టాంప్ అంటే ఏ నీ దుకాణాలు పనిచేస్తున్నాడు అనుకుంటున్నావా? రీడా, ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు. ఆయనకు నువ్వు సెలెక్ట్ చేసి ఇవ్వనవసరం, ఆయన సెలెక్ట్ చేసి నీకు ఇస్తాడు. ఆదాము, ఇదిగో ప్రభా నేను అవ్వని తెచ్చుకున్నా, మా ఇద్దరు పెళ్లి చేయి అని అనలే. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అవ్వను తయారు చేసి ఇద్దరు పెళ్లి చేశాడు. ఈ లోకం ఎందుకు క్రీస్తును నమ్మకుండా ఉంది? క్రీస్తు 2000 సంవత్సరముల క్రిందట మరణించాడు కదా, మరి దేవుడైన క్రీస్తు రక్తము ఇప్పుడు మనిషి పాపములను ఎలా కడుగుతుంది? సరే, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటిది బైబిల్ కారణం చెప్తుంది, యుగ సంబంధమైన దేవత ఈ లోకంలో ఉంటున్న వారికి గుడ్డితనం కలగ చేస్తూ వచ్చాడు. ఆ గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి ఒకటి నమ్మలేకపోతున్నారు. రెండోది రోమీయుల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం చెప్తా ఉంటుంది, వీఆర్ గాడ్ హేటర్స్ బై నేచర్, దేవుడిని మనం తృణీకరించే వాళ్ళం. దేవుడిని నమ్ముకుంటే ఎక్కడ పాపం వదిలేయాల్సి వస్తుంది అనే భయం బట్టి నమ్ముకోకుండా ఉన్నాం. మూడవది సువార్త ఇంకా వెళ్ళలేదు కాబట్టి నమ్ముకోకుండా ఉంటా వచ్చారు. సరే మెట్టుకి రెండోది, రెండు ప్రశ్నకి మనం చూస్తా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు రక్తం కారుస్తా వచ్చారు కదా, ఆ రక్తం ఇంకా ఎట్ట పనిచేస్తుంది? అది పారాసిటమాల్ టాబ్లెట్ కాదు ఎక్స్పైరీ డేట్ ఉండడానికి, అది యేసు ప్రభు రక్తము. ఒకవేళ ఆలోచించండి, మీరు బట్టలు తుక్కొని ఆరేస్తా ఉంటున్నారు, ఆ తర్వాత మీ నాన్న బట్టలు తుక్కొని ఆరేసుకుంటా ఉంటున్నారు, ఎక్కడ? సూర్యుని కింద ఆరేసుకుంటా ఉంటారు. మీ నాన్న వాళ్ళ తాత బట్టలు తుక్కొని ఎక్కడ ఆరేశాడు? అదే సూర్యుని కింద ఆరేశాడు. వాళ్ళ తాత అదే సూర్యుని కింద. అలా 8000 సంవత్సరాల నుంచి కూడా బట్టలందరూ ఎక్కడ ఆరేసుకుంటున్నారంటే సూర్యుని వెలుగు కింద ఆరేసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం ఉంటున్న సూర్యుడు అప్పటి నుంచి బట్టలు ఆరుకుంటా వస్తుంటే సూర్యుడు చల్లగైపోవాలి కదా. ఎందుకైపోలే? సూర్యుడే సృష్టి చల్ల కాకపోతే సృష్టికర్త రక్తం యొక్క బలం అయిపోతుంది, అంటే బుద్ధిహీనత. సృష్టి బలమే అయిపోయినప్పుడు సృష్టికర్త యొక్క నిత్య నిబంధన రక్తం యొక్క బలం అయిపోదు. వేరే సహవాసములకు హెబ్రోన్ సహవాసములకు ప్రత్యేకత ఏమిటి వివరించగలరు? మీరు వస్తా ఉంటే మీకు అర్థమవుతా ఉంటుంది. ఒక్కొక్క సహవాసంకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను, మనము హెబ్రోన్ సహవాసం కాబట్టి గర్వించడానికి వీలు లేదు. అంటే మేము ఎక్కువ మేము క్రైస్తవులలోనే టాప్ గ్రూప్ మాది. 3 రకాల గర్వాలు ఉంటాయి. ఇంతకు ముందు అన్నతో కూడా నేను మాట్లాడుతాను, 3 రకాల గర్వాలు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో 3 గర్వాలు ఉంటాయి. సంఘంలో 3 డివిజన్లు అంట. 1, మేము అపోలో వాళ్ళం. 2, మేము కేఫా వాళ్ళం. 3, మేము పౌలు వాళ్ళం. పౌలు వాళ్ళు ఏమంటారంటే, పౌలు అంటే బాగా వెరీ గిఫ్టెడ్, బాగా ఆత్మీయ వరాలు కలిగినాడు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, బా మా మందిరంలో గిఫ్ట్స్ అండి, ఫుల్ గిఫ్ట్స్ అండి, పౌల్ మందిరం అంటే పౌల్ టైప్ చర్చ్ అది. 2, అపోలో వాళ్ళం అంటే అపోలో బాగా వాక్యం చెప్తాడు, అంటే మా మందిరంలో వాక్యం సూపర్ అండి, ఇది అపోలో గుంపు. 3, పేతురు గుంపు. పేతురు ఎవరంటే అనుభవం ఉండే గుంపు, అంటే యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభుతో ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఏమంటారు, మా సేవకులు, లేకపోతే మా మందిరం చాలా అనుభవం కలిగిన మందిరం అండి. ఫ్రీడా, ఈ 3 కాదు, సంఘం యేసు ప్రభుది. ఆయన అంటాడు, నా సంఘాన్ని నేను కర్త. కాబట్టి నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు అనే దానికంటే యేసు ప్రభుతో అంటగట్టబడి ఉన్నావా లేదా చూసుకో. హెబ్రోన్ సహవాసంలో ఉండే వాళ్ళు చాలా మంది నరకానికి పోతారు, వేరే సహవాసంలో ఉండే వాళ్ళు చాలా మంది పరలోకానికి పోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మార్క్స్ వార్త 11:12 యేసు ప్రభు బేతనియా నుండి వెళ్తుండగా ఆయన ఒక అంజూరపు చెట్టును చూశాడు, దాని మీద ఏమైనా దొరుకునేమో అని దానికి చూశాడు, దానికి ఆకులు తప్ప మరేమి లేవు. అయితే యేసు ప్రభు ఆ చెట్టు చూసి, ఇక ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురు గాక అని చెప్పాను, అయితే అది పండ్ల కాలం కాదు అని ప్రభువుకు తెలుసు, ఎందుకు దాని విషయమే అలా చెప్పాడు? పండ్ల కాలం కానప్పుడు అది ఆకుల కాలం కూడా కాదు. సింపుల్ థింగ్, పండ్ల కాలం కానప్పుడు ఆకుల కాలం కూడా కాదు. ఆకులు పుట్టించింది కానీ ఫలాలు పుట్టించు, అది దాని తప్పు. అంటే ఒకవేళ మనం ఎండిపోయిన చెట్టు ఉంది అనుకో, ఎండిపోయిన చెట్టు ఉంది, దాని దగ్గర ఫలాలు చూడడానికి ఎవరైనా పోతారా? ఎవరు పోరు. ఆ చెట్టుకి పచ్చటి ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలాలు ఉంటాయేమో అని ఆశపడి వచ్చాడు. కాబట్టి మన జీవితాలలో కూడా ఒకవేళ ప్రభువా నా దగ్గర ఏమీ లేదు అన్నావు అనుకో, దేవుడు నీకు ఫలించడానికి కృపనిస్తాడు. అంతేగాని నేను
బాగున్నా అన్నట్టు చూపించుకున్న లోపల ఏమిలేదనుకో, నువ్వు కూడా ఎండిపోతావు. కాబట్టి చూపించుకోవద్దు. అనన్యా సఫేరాలు చేసిన తప్పు డబ్బులు దాచిపెట్టడం కాదు. అనన్యా సఫేరాలు చేసిన తప్పు ఏంటంటే డబ్బు దాచిపెట్టినాక కూడా మొత్తం ఇచ్చినట్టు యాక్షన్ చేశా. ఈ యాక్షన్ నచ్చక అది ఎండిపోయింది. యాక్షన్ చేస్తే నువ్వు నేను కూడా ఎండిపోతావు. ఉపవాస ప్రార్థన చేయడం ఎలా? ఒక్కో అధ్యాయంలో ఒక్కో రకంగా ఉంది. నువ్వు ఏ అధ్యాయం చదువుకుంటే ఆ రకంగా చేసుకో. ఉపవాసము అంటే నానా రకాల ఉపవాసాలు ఉన్నాయి. పూర్తి ఉపవాసాలు ఉన్నాయి, అంటే పూర్తిగా అంటే నీళ్లు తాగకుండా భోజనం చేయని ఉపవాసాలు ఉన్నాయి. అయితే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా మాట్లాడతాడు. ఉపవాసం చేసేటప్పుడు 3 కాషన్స్ తీసుకోవాలి. ఒకటి, సందర్భానుసారంగా చేయాలి. రెండవది, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మోషే ఆయన 40 రోజులు తినలేదు, 40 రోజులు నీళ్లు తాగలేదు అంటే 40 రోజులు ఆయన ఏం పని చేయలే, కొండ మీద కూర్చున్నాడు అని చెప్పి నువ్వు కూడా కొండ మీద వెళ్ళి కూర్చుంటావా? దేవుడు ఆయన పిలిచాడు కాబట్టి, ఆయన వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఏలియా కూడా ఉన్నాడు కదా, ఏలియాకి దేవదూత భోజనం పెట్టింది కాబట్టి ఆయన ఉంటా వచ్చాడు. నీకు ఒకవేళ దేవదూత భోజనం పెట్టి నువ్వు ఉన్నానంటే ఉండు. పాక్షిక ఉపవాసం ఉంటాయి. దానియాలు 21 రోజులు చేస్తా వచ్చాడు. పాక్షిక ఉపవాసం ఇక్కడ ఉపవాసం అంటే హంగర్ స్ట్రైక్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అంటే చాలా మంది ఏమనుకుంటారు సార్, నేను అనుకుంది దొరికే వరకు ఉండడం. కాదు. ఉపవాసము అని అంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవడం. నీ చిత్తానికి దేవుడు స్టాంప్ వేయించుకోవడం ఉపవాసం కాదు, దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించే. ఇప్పుడు చిన్న ఫాస్టింగ్లు ఉంటాయి, అంటే 1 డే ఫాస్టింగ్, 3 డేస్ ఫాస్టింగ్, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఫాస్టింగ్స్ ఉంటాయి. అదే కాక పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఆరోగ్య పరిస్థితి బట్టి మాట్లాడతాడు, నీ ఉద్యోగ పరిస్థితి బట్టి మాట్లాడతాడు, నీ కుటుంబ పరిస్థితి బట్టి మాట్లాడతాడు, నీ పరిస్థితి బట్టి మాట్లాడతాడు, సందర్భం బట్టి మాట్లాడతాడు. ఉదాహరణకి ఒకవేళ ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కాలి. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కడానికి నేను 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమన్నా మీనింగ్ ఉందా? ట్రైన్కి 40 రోజులు ఉపవాసం అవసరం లేదు. కాబట్టి ఏదానికి ఏదో అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఏ సందర్భం నుంచి మాట్లాడతాడు కదా, ఆ సందర్భాన్ని అనుసరించి చేయి. కొంతమంది భోజనం తినరు కానీ ఉప్మా తింటారు, అంటే రైస్ తినరు కానీ ఉప్మా తింటారు, అది ఉపవాసం అంటారు. అది ఉపవాసం కాదు, ఉప్మావాసం. తర్వాత కొంతమంది ఫలాలు మాత్రమే తింటారు, అది ఉపవాసము అని అనుకుంటారు. అంటే ఒక్కొక్క నానా రకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు బైబిల్లో ఏ సందర్భం నుంచి చదువుతున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎట్ట మీ శరీరం ఎంత అనుకూలిస్తే దాన్ని బట్టి చేయండి. మారు మనసు పొందాలంటున్నారు, అది ఎలా? రక్షణ ఆనందం అంటున్నారు, అది ఎలా? నాకు బాప్తిస్మం తీసుకోవాలని ఉంది, కానీ కొంతమంది పై రెండు కలిగి ఉండాలని అంటున్నారు. ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటున్నారు, జీవించగలమా? సరే, సాయంత్రం 7 గంటలకు సువార్త కొడుకుంటే మీరు రండి, అన్ని చెప్తారు. యోబు 3 స్నేహితులు యుక్తమైన మాటలు పలకలేదని దేవుడు వారి మీద కోపించి, ఈ 3 యోబు దగ్గరకు వెళ్లి మీ నిమిత్తము ప్రార్థన చేయు, దహన బలి అర్పించుకునుడి, అప్పుడు నేను మీ 3 క్షమిస్తానన్నాడు. అయితే యోబు భార్య కూడా యోబును, నీవు దేవుని దూషించి మరణించమని వెళ్ళినది, మరియు యోబు భార్య గూర్చి దేవుడు ఏమని సెలవిచ్చాను, ఆమెను ఎలా క్షమించను? సరే, ఈ ముగ్గురు విషయంలో దేవుడు రాస్తా వచ్చాడు. ఏంటంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్ళి క్షమాపణ అడగనే. యోబు భార్య యోబు పక్కనే ఉంటా వచ్చింది కాబట్టి ఆమె ఖచ్చితంగా యోబు స్థితి ఎప్పుడైతే మారుతా వచ్చిందో ఆమె పశ్చాత్తాప పడుంటది. ఆమె పశ్చాత్తాప పడినప్పుడు యోబు తన దగ్గరికి వెళ్తా వచ్చాడు. ఫ్రీడ అన్ని యోబుకున్నవన్నీ రెండింతలు అయిపోతా వచ్చాయి, కానీ భార్య రెండింతలు అవ్వలే. ఒక భార్య ఉంటా వచ్చింది, ఆ తర్వాత పిల్లలు కూడా రెండింతలు అవ్వలే. ముందు ఎంతమంది పిల్లలు ఉంటా వచ్చారు, అంతేమంది పిల్లలు ఉంటా వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఆమె గనక మారు మనసు పశ్చాత్తాపం పాప క్షమాపణలోనికి రాకపోయి ఉంటే యోబు ఆమె ద్వారా పిల్లల్ని కనేవాడు కాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీకాలు దేవుని చిత్తం నుంచి తప్పిపోతా వచ్చిందో బైబిల్ ఏం చెప్తుందంటే మీకాలకి పిల్లలు లేరు. మీకాలు గొడ్రాలు కాదు, కానీ దావీదు మీకాల దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ఆమె ఖచ్చితంగా చక్కగా సరి చేసుకుని ఉంటారు దేవుడి దగ్గర. అందుకనే దేవుడు ఆమె ద్వారా అద్భుతమైన సంతానాన్ని యోగకిస్తా వచ్చాడు. దేవుడు మానవునితో ఎట్లా మాట్లాడతాడు? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. మరి మానవుడు దేవుణ్ణి చూడలేదు కదా, మానవులను క్రీస్తు వైపు చూచేటట్లు ఏం చేయాలి? సరే, ఇక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు అని అంటే నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ హృదయంతో చూస్తావు, అంతేగాని నీ కళ్ళతో చూస్తావు అని బైబిల్ చెప్పట్లేదు. మనము ఇదే థీమ్ చూస్తూ ఉంటాం, ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయన పోలేము. ఒకరోజు వస్తుంది మనం ఆయన చూస్తాం, ఈ నేత్రంతో కాదు, మనం మారిపోతాం, మనం ఆయనతో పాటు ఉంటాము. ఆ తర్వాత ప్రభుని ఎవరు చూడలేదు అంటే ఒక్కొక్కరు ప్రభుని చూస్తూ వచ్చారు, కానీ వన్ ఫేస్ ఆఫ్ గాడ్. బైబిల్ 2 చెప్తా ఉంది, మోషే దేవుణ్ణి చూచెను, ముఖాముఖ స్నేహితుడితో మాట్లాడు
అన్నట్టు మాట్లాడారు. ఇంకో సందర్భంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఏ మనిషి దేవుడిని చూసి బతకలేదు. మీ ఏంటి కాంట్రడిక్షన్ కదా, మోషే దేవుడిని చూశాడని చెప్తున్నాడు, ఇంకో దగ్గర దేవుడిని చూసేవాడు బతకడని చెప్తున్నారు, మరి దేవుడిని చూసారా చూడలేదా ఇంతకీ అని అంటే సింపుల్ థింగ్, దేవుని ఒక స్వరూపం ఒక భాగం మటుకే చూస్తా వచ్చారు కాబట్టి వాళ్ళు బతుకుతా వచ్చారు. దేవుణ్ణి దేవుడుగా, దేవుణ్ణి దేవుడుగా పూర్తి పవర్ తో పూర్తి ఇన్ఫినిటీలో దేవుణ్ణి దేవుడుగా చూసి ఎవరు బతకరు. ఉదాహరణకి ట్రైన్ హార్న్ వినగలమా, ట్రైన్ హార్న్ వినగలమా, వినగలమా లేదా వినగలము అని చెప్పి చెవు తీసుకెళ్ళి ఆడ పెట్టావు అనుకో పగిలిపోద్దినలేవు. అంటే దాంట్లో ఒక ఒక యాంగిల్ నుంచి కొంచెం దూరం ఉండి వినగలవు. దగ్గరికి వెళ్ళి పెట్టేవాళ్ళకి ఇక ఆ తర్వాత నీకు ఏమీ వినపడు, నీకు మీటింగ్లకు రానవసరం లేదు కాబట్టి ఒక యాంగిల్ నుంచి చూడొచ్చు. ప్రార్థన ఎట్లు చేయాలి, ఏ విధంగా చేయాలి, దేవుని వాక్యం విన్నప్పుడు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండక ఉన్నది, గుర్తుండేటట్లు ఏం చేయాలి? ఉదయకాలం కూడా వింటవచ్చు. గుర్తుండేటట్టు ఒకటి మనకి చూడ, చూస్తే మనకు గుర్తుంటది, వింటే గుర్తుంటది, రాసుకుంటే గుర్తుంటది, క్వశ్చన్స్ అడిగితే గుర్తుంటది. ఫోర్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ఒకటి హియరింగ్, రెండోది సీయింగ్, మూడోది యాక్టివిటీ, నాలుగోది క్వశ్చన్స్. ఈ నాలుగు రకాలుగా ఒక మనిషి నేర్చుకుంటాడు కాబట్టి చదవడం బట్టి గుర్తుంటది, వినడం బట్టి గుర్తుంటది, క్వశ్చనింగ్ బట్టి ప్రశ్నలు అడగడం బట్టి గుర్తుంటది, యాక్టివిటీ చేయడం బట్టి గుర్తుంటది. ఈ నాలుగు నాలుగు రకాల్లో ప్రతి ఒక్కడు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు. ఒకడు వినడంలో, ఒకడు చూడడంలో, ఒకడు అడగడంలో, ఒకడు చేయడంలో. కాబట్టి ఏదో ఒకటి నీ ఏరియా ఏంటో నువ్వు గుర్తుపట్టి ఆ ఏరియాలో ఎక్కువ కష్టపడు, చాలా సులువుగా వాక్యము నేర్చుకోగలవు. ప్రార్థన ఎట్లు చేయాలి, ఏ విధంగా చేయాలి? మోకరించి చేయాలా, కళ్ళు మూసుకొని చేయాలి, చేతులు జోడించి చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే దేవునితో నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడుకో. ముస్లిం వారు క్రీస్తు తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చారు, వారే దేవుని బిడ్డ అనుచున్నారు, మరి దేవుని కుమారుడు క్రీస్తు కదా. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ ఇవ్వమంటారు అంటే దిస్ ఇస్ అంటే ఇప్పుడు మహమ్మద్ ని వాళ్ళు దేవుడు అనరు, సింపుల్ లాజిక్, మహమ్మద్ ని వాళ్ళు దేవుడు అనరు. అయితే మహమ్మద్ ఒక ప్రాఫిట్ అంటారు, యేసు ప్రభుని కూడా ఒక ప్రాఫిట్ అంటారు. మహమ్మద్ పాపాలు బై ఖురాన్ లో ఉన్నాయి, అంటే పాపాలు అంటే ఆయన చేసిన తప్పులు, ఉదాహరణకి హత్యలు, హీ వాస్ ఇన్ ది అంటే డెవిల్ యొక్క ఎఫెక్ట్ తన మీద ఉంటా వచ్చినట్టు, ఆయన ఆయన చాలా తప్పులు చేస్తా వచ్చినట్టు, అంటే అది వాళ్ళ దగ్గర తీసుకెళ్తే తప్పు కాదు అంటారు. సందర్భాన్ని చూస్తే తప్పే. అయితే ఖురాన్లో యేసుప్రభు పాపం చేసినట్టు ఎక్కడ లేదు కాబట్టి మహమ్మద్ కంటే యేసుప్రభు చాలా ఎక్కువ. రెండోది ఖురాన్లో మహమ్మద్ కన్యకికి పుట్టాడు అని లేదు, అయితే యేసు ప్రభు కన్యకకి పుట్టాడు అని బైబిల్లో ఖచ్చితంగా ఖురాన్ లో రాయబడతా వచ్చింది. మూడవది ఖురాన్ లో మహమ్మద్ ఎక్కడ కూడా దేనికి కూడా జీవం ఇచ్చినట్టు లేదు, దేనికి కూడా జీవం ఇచ్చినట్టు లేదు. అయితే ఖురాన్ లోనే యేసు ప్రభు చచ్చిపోయిన ఒక పక్షికి జీవం ఇచ్చినట్టుంది, అంటే ఆయన సృష్టికర్త, ఆయన జీవం ఇవ్వగలడు అని ఖురాన్ ఒప్పుకుంటుంది, ఆయనలో పాపం లేదు అని ఖురాన్ ఒప్పుకుంటుంది. మూడవది ఆయన జనన విధానం వేరు, ఆయనలో తప్పు లేదు అని ఖురాన్ ఒప్పుకుంటుంది. ఇంకో మాటలో ఖురాన్ని పట్టుకుంటేనే మనం ఏం చెప్పొచ్చు అంటే మహమ్మద్ కంటే యేసుప్రభు ఎక్కువ. బైబిల్ని పట్టుకుంటే మనం చెప్పొచ్చు యేసుప్రభు ఎక్కువే కాదు, యేసుప్రభు దేవుడు. దైవ సేవకులు మరియు విశ్వాసులు అనే రెండు తెగలు వాక్యానుసారమా, యాజకులు మరియు ప్రజలు రెండు తెగలు వీరితో పోల్చవలనా? అలాగైతే మోషే స్థానం ఏమిటి? ప్రజలకు సరైన వివరణ లేక మన మీ సంఘములలో కొన్ని చోట్ల దైవ సేవకుని దేవుని లాగా చూస్తున్నారు, కొన్ని చోట్ల చాలా తృణీకరిస్తున్నారు. ఇక్కడ లేవీలు అంటే యాజ్, ఈ కాలం సేవకులు లేవీలు అనుకోవడం తప్పు. ఈ కాలం సేవకులు సేవకులు, లేవీలు వేరు. లేవీలు అనేది పుట్టుకతో వస్తుంది, ఈ కాలపు సేవకులు అనేవారు పిలుపుతో వస్తారు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. లేవీలు అనేది పుట్టుక, అంటే లేవీలైన తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు లేవీలేరు. కానీ ఇప్పుడు సేవకి దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో వాళ్ళు పుట్టుకతో రాలే, వాళ్ళు పిలుపుని బట్టి వస్తా వచ్చారు. ఈ రెండు వేరు. వాళ్ళు బలు నడిపించే వాళ్ళు, వీళ్ళు విజ్ఞాపన చేసేవాళ్ళు. ఈ సేవకుల్ని మీరు ఎక్కడ పెట్టాలో చెప్తా, సేవకుల్ని మీరు ఎక్కడ పెట్టాలి, దేవుడు తర్వాత సేవకులు. సేవకులు అనేవాళ్ళు దేవుడికి మీకు మధ్యవర్తులు కాదు, వాగుర్తు పెట్టుకోండి. ఆ కాలంలో లేవీలు మధ్యవర్తులు, ఎందుకంటే డైరెక్ట్ గా దేవుడిని అప్రోచ్ కాలేరు. కానీ ఇప్పుడు దేవునికి మీడియేటర్లు లేరు, సేవకులు మీడియేటర్లు కాదు, అయితే సేవకులు కాపరులు.
సేవకులు కాపరులు మనల్ని పోషించే వాళ్ళు ఆత్మీయంగా మనల్ని నడిపించే వాళ్ళు. కాబట్టి బైబిలే చెప్తుంది మీరు కాపర్లకి ప్రత్యేకంగా మీకు వాక్యం బోధించే వారికి రెండింతల ఘనత ఇవ్వండి, మీరు అధిక ఘనత ఇవ్వండి. బైబిల్ చెప్తున్న మాట కాబట్టి ఘనత ఇవ్వాలి. అయితే దేవుడు కంటే ఎక్కువ కాదు. దే ఆర్ నెవర్, ఎప్పుడు సేవకుని మాట బైబిల్కి వ్యతిరేకంగా ఎప్పుడైతే పోతాదో, మనం ఉదయకాలం కూడా వింటా వచ్చాం బైబిల్ స్టడీలో, ఏంటి ఫ్యామిలీ ప్రేయర్ లో వింటా వచ్చాం ఉదయకాలం ఏంటంటే అపొస్తలుల కార్యంలో ఎప్పుడైతే పౌలు వాక్యం చెప్తా బెరయా సంఘంలో ఉంటున్న వాళ్ళు ఇది బైబిల్లో ఉందా లేదా అని చూశారు. కాబట్టి ఏ సేవకుడన్నా కానీ ఎంత సేవకుడన్నా కానీ బైబిల్లో లేనిది చెప్తే ఆ సేవకుడిని స్వీకరించొద్దు. రెండోది, దేవుడి కంటే ఎక్కువ సేవకుడు ఎప్పుడు కాదు. అయితే అని చెప్పి దేవుడి కంటే ఎక్కువ కాదు కాబట్టి మా కింద ఉంటాడు, చాలా సార్లు ఏం చెప్తారు తెలుసా, అంటే మా సేవకుడు, మీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు అని పరిచయం చేయండి, మా సేవకుడు అండి, ఈయన మా సేవకుడు, మీ సేవకుడు ఇంట్లో పనిచేస్తాడా, కాదు మీ సేవకుడు కాదు మా దేవుని సేవకుడు అని అలా పరిచయం చేయడం నేర్చుకో. ఇంగ్లీష్ లో అయితే చాలా ఘోరంగా అంటారు అవర్ సర్వెంట్, అవర్ సర్వెంట్. బాబు అసలు ఆ మాట ఏంటంటే భయం వేస్తుంది, అవర్ సర్వెంట్ ఏంటి, నా సర్వెంట్ అవర్ సర్వెంట్, అందరికి దాసుడు అంటే ఈయన వాస్తవమే అందరికి దాసుడు. అయితే తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, తనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి, దాన్ని ఎక్కువ చేయొద్దు, దాన్ని తక్కువ చేయొద్దు. రెండవ సమయాలు 24:1-2 దేవుని కోసము దేవుడు ఇశ్రాయేలుల మీద దావీదును ఎందుకు ప్రేరేపించాడు, ఎందుకు లెక్కించమని ఆజ్ఞాయించాడు, ఎందుకు 70,000 మంది తెగులతో మొత్తాడు. దేవుడు ప్రేరేపించాడు, ఎందుకు ప్రేరేపించాడు, యెహోవా కోపం ఇశ్రాయేల్ మీద రగులుకొని అని బైబిల్ చెప్తా ఉంటాయి 24:1 ఎందుకు రగులుకుంటా వచ్చింది. అభిషాలం కాలంలో చాలా మంది అభిషాలం వైపు వెళ్ళి దావీదును తృణీకరిస్తా వచ్చారు, దావీదు వద్దంటా వచ్చారు, యెహోవా అభిషక్తుని కాదంటా వచ్చారు. ఆ 70,000 మందిని చంపడానికి దేవుడు ఈ రకంగా పనిచేస్తా వచ్చాడు. కాబట్టి దేవుడు మనము ఒక బాణం కొడితే ఒక పిట్ట కాదు, ఒక పిట్ట సరిగ్గా చావదు, కానీ దేవుడు బాణం కొడితే రెండు పిట్టలు ఒకేసారి చచ్చిపోతాయి. సువార్తకు పోయినలా గుడ్డి వారు చూచెదరు, కుంటి వారు నడిచెదరు అని చెప్పినప్పుడు వారు అప్పుడే తమ దగ్గర ఆశ్చర్యకారములు చూడాలని వెంటనే కాలు రావాలని అప్పుడే దేవుని నమ్ముతామంటున్నారు, వారికి ఏం చెప్పాలి? ముస్లిం వారు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మరు? యేసు ప్రభు దేవుడైతే శివుడు బ్రహ్మ విష్ణువులు వేరెవరు? ఒక్కొక్కటి ఆన్సర్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమో, సువార్తకు పోయినలా గుడ్డి వారు చూచెదరు, కుంటి వారు నడిచెదరు అని చెప్పినప్పుడు వారు అప్పుడే తమ దగ్గర ఉన్న కుంటి వారు కాలు రావాలని ఆశ్చర్య కార్యములు కావాలని కోరుతున్నారు. ఇక్కడ ప్రాక్టికల్ గా అంటే వాళ్ళు బైబిల్లో ఏం చెప్తున్నారు, యేసు ప్రభువారు తన శిష్యులు పంపించేటప్పుడు చెప్తారు, ఏం చెప్పారంటే మీరు విషయం తాగినా కానీ మీకు ఏమవ్వదు, మీరు పాములను తొక్తారు, తేళ్లను తొక్తారు అని చెప్తే మీరు విశాల బాటిల్ కొనేసుకొని తాగేసి సువార్త చెప్పమని కాదు, అది ఆ సందర్భంలో రాయబడింది. ఏంటంటే వాళ్ళు అడవుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి పొరపాటున పామును తొక్కితే, అంతేగాని పాముని బైబిల్ బ్యాగ్ లో వేసుకొని సువార్త పోయినప్పుడల్లో పాము తీసి ఇదిగో కరు ఏం అవ్వట్లేదు వీరంటారా మీరు అందరు సువార్త, అది కాదు కాన్సెప్ట్, సందర్భంలో చెప్పాడు యేసు ప్రభువారు ఆ శిష్యుల ఆ సందర్భం, ఆ జియోగ్రాఫికల్ లొకేషన్, వారు అడవుల్లో ప్రయాణం చేసే వారు భారతదేశం ఆఫ్రికాకి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ సందర్భంలో మాట్లాడుతూ, ఆ సందర్భం వేరు, ఈ రోజు ఆ సందర్భం కాదు. కాబట్టి కుంటోళ్ళకి కాళ్ళు వచ్చినందుకు నమ్ముకునే వాడు ఎవడు ఉండడు, వాడు కాళ్ళు వచ్చినందుకు 2 రోజులు వస్తాడు, 3వ రోజు మానేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఆకర్షించాలనుకుంటే కాళ్ళు వచ్చినా రాకపోయినా ఆకర్షిస్తాడు. ముస్లిం వారు యేసు క్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మరు? వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి నమ్మరు. వాళ్ళకు ఒకవేళ నిజంగా సువార్త ఇచ్చి ప్రభు వాళ్ళని ఆకర్షిస్తే వాళ్ళు కూడా నమ్ముకుంటారు. చాలా మంది మహమ్మదీయులు నమ్ముకున్నారు, ఎవరు చెప్పారండి ముస్లింస్ నమ్ముకోరని, 100 మంది మహమ్మదీయులు యేసు ప్రభు నమ్ముకుంటా వచ్చారు. యేసు ప్రభు దేవుడైతే మరి శివుడు బ్రహ్మ విష్ణువులు వీరెవరు, వీళ్ళు ఉన్నారా? అతి శ్రమలలో బాధలు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? ఇక్కడ శివుడు ఎవరు, విష్ణు ఎవరు, బ్రహ్మ ఎవరు అని అంటే సింపుల్ లాజిక్ చెప్తాం మీకు. బ్రహ్మ అంటే సృష్టించిన ఆయన, అంటే అన్ని తయారు చేసిన ఆయన. ఈయన పెద్దగా మనం పెద్దగా జనం కొలవరు, ఎందుకంటే ఈయన తయారు చేశాడు కదా, ఈయనతో పని పెద్దగా లేదు. విష్ణు అంటే నిర్వహించేవాడు, శివుడు అంటే అన్ని కాల్ చేసేవాడు, ఈయన అంటే తెగబోయం మనకి, అందుకనే మనకు కాదు అంటే జనానికి, అందుకనే వీళ్ళు ఎక్కువ శివుడికి బాగా భయపడుతూ ఉంటారు. ఎందుకు? ఫస్ట్ ఒక పాము ఉంటుంది, రెండోది ఈయన మూడు కన్ను తెరిచేయడం మొత్తం కాలిపోద్ది, అందుకని బాగా భయపడతా ఉంటారు. అయితే వీళ్ళందరూ సృష్టించారు అని అనుకుంటారు. ఏంటి బ్రహ్మ తల మీద నుంచి ఒక క్యాస్ట్ వాళ్ళు, ఇక్కడ నుంచి ఒక క్యాస్ట్, కాళ్ళ నుంచి హరిజనులు, అలా కాన్సెప్ట్లు అనేది ఇది హిందూ మైథాలజీ, దాన్ని అనేది మన హక్కు లేదు, అది వాళ్ళు భావిస్తారు. అయితే బైబిల్ మటుకు మేము చెప్తా ఉంటున్నాం, వేరేది మనకు అనవసరం, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. బైబిల్ చెప్తా ఉంటున్నా, యేసు ప్రభు అంటున్నాడు నేనే మార్గం సత్యం జీవం, తండ్రి వద్దకు రావాలంటే నా ద్వారా తప్ప ఎవరు రాలేరు. యేసు ప్రభులో ఉండే 3 గుణాలు చెప్తా. మొట్టమొదటిది యేసు ప్రభు పరిశుద్ధుడు,
ఈయన లాంటి పరిశుద్ధత ఇంకెవరిలో ఉందా వెతకండి. యేసు ప్రభు పాపులకి సహాయం చేసి ప్రాణం పెట్టినాడు, అలా పాపులకి సహాయం చేసి ప్రాణం పెట్టేవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? యేసు ప్రభు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు, మోక్షరాజ్యానికి వెళ్తామని గ్యారంటీ మనకుంది. ఇంకెవరికి గ్యారంటీ ఉంది అడగండి. మీరు దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వింటాడని చాలా సార్లు చెప్పారు. అది ఇలా ఈ లోకంలో దేవుడు కుంటివారిని గుడ్డివారిని ఎందుకు పుట్టించాడు? క్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట మరణించాడు కదా, మళ్ళీ సజీవుడై లేచాడు అనడానికి రుజువు ఏంటి? ఈ రుజువు లోకం నమ్మకం. దేవుడు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వింటాడని చాలా సార్లు చెప్పారు. అది ఎలా అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వింటాడు అని అంటే, చాలా సార్లు వింటాడు అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? వింటాడు అంటే మనం అడిగిన చేస్తాడు కాదు ప్రియుడా, వినడం వేరు చేయడం వేరు. ఉదాహరణకి ఒకవేళ గనక మీరు నా దగ్గరకు వచ్చి అన్న నాకు కొంచెం నాకు ఒక కిలో షుగర్ ఇవ్వండి అన్నారనుకో, నేను షుగర్ లేదు అని బెల్లం తీసుకుని వచ్చాను. మీ మాట విన్నానంటే విన్నా, కానీ మీరు చెప్పింది చేయలే. కాబట్టి దేవుడు విన్నాడు అంటే నువ్వు చెప్పింది చేశాడు కాదు, దేవుడు నువ్వు చెప్పింది చేయడు, ఆయన నువ్వు అడిగింది వింటాడు, ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు, కానీ నువ్వు అడిగింది వింటాడు. దేవుడు నీ మాట వినడు. అది యోషువా గురించి రాయబడితే వచ్చింది, దేవుడు నరుని మాట విని అంటే ఆ సందర్భంలో వింటా వచ్చాడు. దేవుడు తన చిత్తాన్ని చేస్తాడు, నీ చిత్తము చేయడు. ఈ లోకంలో దేవుడు కుంటి వారిని గుడ్డి వారిని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు అని అంటే బైబిల్ ఖచ్చితంగా దానికి కారణం చెప్తుంది. మొట్టమొదటిది అది ఆయన మహిమ కోసం పుట్టిస్తా వచ్చాడు. వాళ్ళు మామూలుగా కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు బాగా గమనించారు, మూగోళ్ళు ఉంటారు. ఈ మూగోళ్ళు ఇద్దరు మూగోళ్ళు కలిశారనుకో మాట్లాడుతూనే ఉంటారు, ఆ చేతులు కదులుతూనే ఉంటాయి. వాళ్ళని చూస్తే మీకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది అంటే వాళ్ళు మనం మాట్లాడుకుంటే దానికంటే ఎక్కువ మాట్లాడుకుంటారు. వీళ్ళకి నోరు ఇవ్వకపోతేనే ఇంత మాట్లాడుకుంటున్నారు, ఇచ్చుంటే. అందుకనే దేవుడికి బాగా తెలుసు, అందుకనే వాళ్ళకి ఇవ్వలే. కాళ్ళు ఇచ్చుంటే వీళ్ళు భూమి మీద ఆగేటోళ్ళు కాదు, ఓ పరిగెడతా ఉండేవాళ్ళు. అందుకనే వీళ్ళకి కాళ్ళు ఇవ్వలే, ఎక్కడ యాక్సిడెంట్ లో చచ్చిపోతారని. దేవుడు ప్రేమ ఇచ్చి ఎవరికి ఏమి ఇచ్చేయాలో అది ఇస్తాడు, ఎవరికేం తీసేయాలో అది తీస్తాడు. నువ్వు బాగా వాడుకోకపోతే ఉన్న కూడా తీస్తాడు. క్రీస్తు 2000 సంవత్సరంలో క్రిందటే మరణించాడు కదా, మళ్ళీ సజీవుడై లేచాడు అనడానికి రుజువేంటి? ఈ రుజువు లోకం నమ్మకుండా ఉంది ఎందుకు? ఆయన తిరిగి లేచాడు అనే దానికి 3 అద్భుతమైన రుజువులు. మొట్టమొదటిది ఖాళీ సమాధి. మీరు అనొచ్చు దొంగతనం చేశారేమో లోపల ఉంది అని, అంటే బైబిల్ చెప్తా ఉంటుంది ఎన్నో రుజువులు ఉన్నాయి యేసు ప్రభు వారి ఖాళీ సమాధి. అంతేకాదు, యేసు ప్రభు ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఈ రోజు నాతో మాట్లాడేవాడు కాదు, నన్ను మార్చేవాడు కాదు, నేనే సాక్షిని, నా జీవితం మారింది, పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు సజీవుడు కాబట్టి నా బ్రతుకు మారి, నా బ్రతుకే కాదు అనేక బ్రతుకు మారుతా వచ్చాయి. కాబట్టి ఈ సాక్ష్యాలే మనకి ఆధారం యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి. మూడవది, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకుంటావు, ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద నమ్మకం పుట్టిస్తాడు. వాక్యంలో రాయబడింది ఆయన తిరిగి లేచాడని. కాబట్టి అదే సైంటిఫిక్ గ్రూప్ ప్రూఫ్లు ఇవ్వాలి, లేకపోతే పొలిటికల్ ప్రూఫ్స్ ఇవ్వాలి అని అనుకుంటే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఫస్ట్ పిలాతు ఇంటికి వెళ్లాల్సింది, హెరోది ఇంటికి వెళ్లాల్సింది, ఆ తర్వాత అన్న కైఫాన ఇంటికి వెళ్లాల్సింది. యేసు ప్రభు పోలే, ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అక్కర ఆయనకి లేదు. సేవకులు సంఘంలో జీతం తీసుకుంటూ సేవ చేయవచ్చా? ఒకప్పుడు జీతానికి సేవ చేసే పాస్టర్లను మనం విమర్శించే వారం కదా, వివరించగలరు? ఇది యూత్ క్యాంప్ లో మీకు అనవసరమైంది, మీ లెవెల్ కి మించిన ప్రశ్న, నోరు మూసుకోండి. సువార్తకు మేము వెళ్లి కరపత్రికలు పంచుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక్కసారి ఇచ్చారు కదా మరలా ఎందుకు వస్తారు అని అన్నారు. మేము ఏం చెప్పాలి? అసలు సువార్త ఒక్కసారి ఒక్క ప్రాంతంలో చేస్తే సరిపోతుంది కదా, దయచేసి వివరించండి. భోజనం ఒకసారి తింటే మళ్ళీ మధ్యాహ్నం తినరా, ఎప్పుడు తింటారు? కడుపు నిండే వరకు. అట్లానే ఇప్పుడు టాబ్లెట్ వేసుకోమంటారు, ఎప్పుడు వరకు? జ్వరం తగ్గే వరకు వేసుకోమంటారు. వాడు మార్మన్స్ పొందే వరకు మీరు సువార్త ఇస్తానే ఉంటారు. వాడు మార్మన్స్ పొందిన తర్వాత వాడు ఆటోమేటిక్గా మందిరానికి వచ్చి మీతో పాటు సువార్తకు వస్తాడు, ఇంకా అప్పుడు వాడికి సువార్త ఇవ్వనవసరం లేదు. మా అమ్మకు మానసికంగా బాగలేదు, దేవుడు నాకు సమాధానం రావడం లేదు, చాలా సంవత్సరాల నుండి అలాగే ఉంది. సరే, మీ తల్లి కోసం ప్రార్థన చేస్తాము. మీరు కూడా అది ప్రశ్న రాసిన ప్రభుకు తెలుసు కదా ఎవరు రాస్తారు, తన వాళ్ళ మమ్మీ కోసం మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి మత్తయి సువార్తలు ఒక విధంగా, లూకా సువార్తలు ఒక విధంగా ఉంది, దీని గురించి వివరించగలరు? సరే, మత్తయి సువార్తలో యేసు ప్రభు వంశావళి, దావీదు వంశావళి, రాజుల వంశావళి, దావీదు సొలొమోను ఆ వంశావళి మత్తయి సువార్తలో రాయబడతవచ్చు. లూకా సువార్తలో దావీదు కుమారుడైన నాతాను వంశావళి ఉంది. మత్తయి సువార్తలో ఉంటున్న వంశావళి అది యోసేపు వంశావళి.
యోసేపు నుంచి యేసు ప్రభు రాలే, అది యోసేపు వంశావళి. ఈ యోసేపు వంశావళిలో మధ్యలో ఒక ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే యెహోయాకీం రాజు వచ్చినప్పుడు యిర్మీయా గ్రంథం 22:30 దావీదు వంశావళిని దేవుడు శపిస్తా వచ్చాడు. అంటే సింహాసనం మీద ఎవరు కూర్చోరు కాబట్టి ఆ వంశావళి శాపగ్రస్తమైన వంశావళి. మత్తయి సువార్త 1:10 ఉంటున్న వంశావళి శాపగ్రస్తమైన వంశావళి. ఆ వంశం నుంచి యోసేపు వచ్చాడు. యోసేపు నుంచి యేసుప్రభు రాలే, అది శాపగ్రస్తమైన వంశావళి. కాబట్టి ఆ వంశం నుంచి యేసుప్రభు రాలే. అయితే లూకా సువార్తలో ఉంటున్న వంశావళి మరియ వంశావళి. మీరు అనొచ్చు మరియ వంశావళ, ఎందుకంటే హేలీ కుమారుడు అని అనబడుతున్న యోసేపు అని ఉంటాడు. హేలీ కుమారుడు అనబడుతున్న యోసేపు. హేలీకి ఒక్కటే కూతురు మరియ, కాబట్టి అల్లుడే కొడుకులాగా తీసుకున్నాడు. అది యేసుప్రభు యాక్చువల్ అసలు వంశావళి, అది వాస్తవమైన వంశావళి. ఇది రాజులని సూచించే వంశావళి. దిమిత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడని 3 యోహాను 1:12 క్రింది దిమిత్రి అని ఒక కంసలి అర్తమి దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలిగజేయుచుండెను అని అపొస్తల కార్యములు 19:24 ఉంది. 3 యోహాను 1:12 దిమిత్రియ ఆ దేమిత్రియ వేరు, ఈ దేమిత్రియ వేరు. పేరు ఒకటి ఉన్నంత మాత్రం ఇద్దరు ఒకటి కాదు. ఉదాహరణకి సీమోను అని ఒక గారడి విద్య కలిగినోడు ఉన్నాడు. అంటే అపోస్తలులైన పేతురు గారడి విద్య చేశారా? కాదు. ఆ సీమోను వేరు, ఈ సీమోను వేరు. చాలా మంది ఈ పేర్లు పట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. పాత నిబంధనలో సౌలున్నాడు, కొత్త నిబంధనలో సౌలున్నాడు. పాత నిబంధనలో సౌలు మళ్ళీ కొత్త నిబంధనకి ఎలా వచ్చాడు? ఆయన చచ్చిపోయాడు, ఈయన ఇంకో సౌలు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఎలాగైతే మనం పెట్టుకుంటాం కదా, మనకుండే పేర్లు. మీకు ఏ పేరైనా పెట్టిన దాదాపుగా భారతదేశంలో చచ్చిపోయి ఒకప్పుడే ఎవరికో ఉండే పేరు మనకు పెట్టారు. అంటే భారతదేశం అంటే ఎవరో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టారని కాదు, పేర్లు అలా పెడతా ఉంటారు. ఆ దేమిత్ర వేరు, ఈ దేమిత్ర వేరు. బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలను? యేసుక్రీస్తు నామంలోనా లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి బాప్తిజం. ఎందుకు అని అంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తా వచ్చారు. అయితే అపొస్తలకార్యాలు ఏమంటే వారు యేసు నామంలో బాప్తిజం తీసుకున్నారు. అపొస్తలకార్యం ఎవరికి? యూదులకి ప్రకటిస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి తండ్రిని దేవునితో ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం యేసు ప్రభుతో ఉండింది. కాబట్టి ఆ మాట స్ట్రెస్ చేస్తా వచ్చారు. ఉదాహరణకి నేను పొద్దున్న ఇడ్లీ వడ దోశ తిన్నా, పొద్దున్న ఇడ్లీ వడ దోశ తిన్నా. మీరు వచ్చి నన్ను అడిగారు మీరు పొద్దున్న ఏం తిన్నారంటే దోశ తిన్నా అని చెప్పా. తప్పు చెప్పాను కరెక్ట్ చెప్పానా? తప్పు చెప్పాను కరెక్ట్ చెప్పానా? కరెక్ట్ చెప్పాను. ఇంకోళ్ళు వచ్చి అడుగుతారు మీరు ఏం తిన్నారన్న అంటే నేను ఇడ్లీ దోశ తిన్నా అంట. కరెక్టా తప్ప? అంటే ఇంకోళ్ళు వచ్చి అడుగుతారు మీరు ఏం తిన్నారంటే ఇడ్లీ సాంబార్ తిన్నా. కరెక్టా? కరెక్టే. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి స్ట్రెస్ చేస్తున్నారు. అట్లానే ఈ ముగ్గురు నామంలోనే బాప్తిజం ఇవ్వడం కరెక్ట్. అయితే అపోస్తల కార్యం సందర్భం బట్టి వాళ్ళు యేసు నామంలోనికి ఆ నామాన్ని హైలైట్ చేశారు. ఆ సందర్భానికి అవసరం కాబట్టి ఆ నామాన్ని హైలైట్ చేశారు. ఉద్యోగం చేస్తూ సేవ చేసే వ్యక్తిని సేవకులు అనవచ్చునా వివరించగలరు? ఉద్యోగం చేస్తా సేవ చేసే వ్యక్తిని సేవకుడు అనవచ్చా లేదా అనేది వాళ్ళ సేవ పరిధిని బట్టి. ఫుల్ టైం అయితే అనలేము, వాళ్ళు పూర్తికాల సేవకులు అని అనలేము, ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి. అయితే సేవకుడు అంటున్నామా అంటే వాళ్ళు గనక నీకు నిజంగా పరిచర్య చేస్తా ఉంటే నీకు వాళ్ళు దేవుని సేవకులే. ఒక ఇంటికి ఒక తండ్రి, ఆ ఫ్యామిలీ ఎవ్రీ ఫాదర్ ఈస్ అ ఫ్యామిలీస్ పాస్టర్. ప్రతి తండ్రి ఆ కుటుంబానికి సేవకుడు, ప్రతి తల్లి ఆ పిల్లలకి సండే స్కూల్ టీచర్. అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు సేవకులే. యోహాను అంటారు కదా, నేనైతే నీళ్లలో బాప్తీస్మం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చిన వాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తీస్మం ఇస్తాడని. నీట బాప్తీస్మం పొందిన తర్వాత దేవుడు మనకి ఎప్పుడు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తీస్మం ఇస్తాడు? ఈ రెండు వేరు వేరు సందర్భాల్లో బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఫైర్, ఈ అది మనం తెలుగు బైబిల్లో స్పష్టంగా, ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే అగ్ని చేత కాల్చిపోతారు, కాల్చి వేయబడతారు. బాప్తిజము అంటే పూర్తిగా కాలిపోతారని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం ఎప్పుడైతే ఉంటుంది, అంటే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజము అని అంటే నువ్వు మాన మనసు పొందుతావు, పరిశుద్ధాత్మ దేవుని నీలో పనిచేయడం మొదలు పెడతా ఉంటారు. ఆయనకు లోబడతా ఉంటే నువ్వు ఆయనలో అధికంగా నిలకడగా ఉంటే నువ్వు ఆయనలో స్థిరంగా ఉంటే ఆయనలో పెరుగుతూ ఉంటావు, ఆయనలో నింపబడి ఉంటుంది. యుల్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మలో బాప్తిజం. ఆ తర్వాత ఒకవేళ ఈ బాప్తిజం తీసుకోకపోతే తీర్పు నరకం, దేవుని యొక్క తీర్పు. అదే అగ్ని బాప్తిజం. అంతేగాని అగ్ని బాప్తిజం అంటే మంటలో కాలిపోతా ఎగురుతా భాషలు మాట్లాడే అది కాదు, అది వేరు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే అగ్ని బాప్తిజాలు ఉండవు, అది వేరు, ఇది వేరు. ఇది తీర్పు గురించి మాట్లాడుతుంది అగ్ని బాప్తిజం అనేది. సేవలు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? దుష్టుల ఆలోచనల నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సేవలు అభివృద్ధి పొందాలంటే బాగా కష్టపడి
ఇంకొకటి సేవ చేయాలండి. తిమోతి కది రాశాడు, నేను ఎన్నో సంవత్సరాలుగాను నిందలలో, బాధలలో, అనారోగ్యంతో ఉన్నాను, నేను దీని నుంచి ఎలా బయటపడాలి? నిందలో ఉన్నాము అని అంటే నువ్వు తప్పు చేసన్నా ఉంటావు, తప్పు చేయకుండా ఉంటావు. ఒకవేళ తప్పు చేస్తున్నావా తప్పు మానే, ఒకవేళ తప్పు చేయకుండా ఉన్నావా ఆ నింద దేవుడు నీకు పెట్టి ఉంటే దాన్ని అనుభవించు, తప్పేం లేదు. రోగంలో ఉన్నావా మందులు వేసుకో, మంచి డాక్టర్ని కలువు. దాని తర్వాత ప్రార్థన మనం ఉంటే అది కూడా ఇవ్వు. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఉన్నావు కదా, ఇంకోటి అవమానం. దుష్టుల ఆలోచనల నుంచి తప్పించుకోవడం, దుష్టుల నుంచి తప్పించుకో. సర్వసత్యంలోనికి నడిపించబడటం అంటే ఏమిటి? సర్వసత్యంలోనికి నడిపించబడడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంత బయలు పరిపిస్తే నీకు ఎంత మాట్లాడదు. అందుకని ఆ మాట ఉంటుంది మత్తయి సువార్త 4:4, మనుషుడు నోటి వల్ల మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి మాట, అంటే ప్రతి మాట విధేయత, ప్రతి మాటకు లోబడి ప్రతి మాటకు అప్పగించుకో, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు.